ఆది కాండం 24వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. ఆది కాండ 24నే అధ్యాయ 12నే వాక్యవను నా ఓదికొల్లోన. నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. చదువబడిన ఈ వాక్యభాగములో నేను చెప్పే విషయం ఏంటంటే, నీ కార్యము సఫలమగును. ఆమేన్. నిమ్మ కార్యము సఫలవాగువదు ఎంబ విషయదింద నాన్ ఈ హొత్తు నిమ్మ ముందుగా మాట్లాడుతేనే, నీ కార్యము సఫలమగును. గతించిన దినాలన్నీ కూడా మీ పట్ల, మీ పిల్లల పట్ల దేవుడు ఎన్నో కార్యాలు సఫలపరుస్తూ వచ్చాడు. వాటన్నిటినీ మనం తలంచుకొని ఈ సమయంలో ప్రభు యొక్క నామాన్ని కనపరిచి స్తుతించాం, కృతజ్ఞత కలిగి. గనుక ఇంకా మీ కార్యాలన్నీ నా దేవుడు రెట్టింపుగా సఫలపరిచి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. వి ఆర్ బ్లెస్డ్ పీపుల్. మనము దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలం కాబట్టి మీరు ఏది కోరుకున్నా దేవుడు వాటిని అనుగ్రహించడానికి శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. దేవుని ప్రజలైన మనము, మీరు దేవుని చేత పిలువబడ్డవాళ్ళు, ఏర్పరచబడ్డవాళ్ళు. గనుక ఏ విషయంలోనైతే మీరు మొరపెడతారో వాటన్నిటినీ దేవుడు సఫలపరచి ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఈ దినం వరకు ఇంకా దేవుడు మిమ్మల్ని రెట్టింపుగా ఆశీర్వదించునుగాక. లోక సంబంధమైన మనుషులు ఉన్నారు, వాళ్ళు కూడా ఎన్నో కార్యాలు కొరకై ప్రయాసపడుతూ ఉంటారు. ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, ఆ తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు మేము గెలవాలి అని ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. సఫలత, సక్సెస్ఫుల్గా మేము గోల్ చేయాలి, మేము ముందుకు వెళ్ళాలి అని ఆశపడుతూ ఉంటారు. లోక సంబంధమైన మనుషులు వాళ్ళ కార్యాల్లో సఫలులు అయినా కూడా పరలోక రాజ్యానికి చేరలేకపోతూ ఉన్నారు. అయితే దేవుని ప్రజలైన మనకు అలాంటి ఒక గొప్ప ధన్యత అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏంటంటే, మీరు అనుకున్న కార్యాలన్నీ సఫలపరుస్తూ ఉన్నాడు. మీ పిల్లల జీవితాల్లో మీ కార్యాలను సఫలపరుస్తూ ఉన్నాడు ఒకవైపు. మరొకవైపు దేవుని యొక్క రాజ్యానికి కూడా సక్సెస్ఫుల్గా, ఆశీర్వాదకరంగా వెళ్ళేటట్లు ఈ మార్గంలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. లోక సంబంధమైన ఆశీర్వాదాలు, సఫలత పొందినప్పుడు వాటిని బట్టి సంతోషపడడం కంటే ఈ మార్గంలోనికి దేవుడు తీసుకుని వచ్చాడు కదా, అందును బట్టి మనం సంతోషపడి ప్రభు యొక్క రాజ్యానికి సిద్ధపడాలని బైబిల్ చెప్తూ ఉంది. కారణం ఏంటంటే, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనము? అలెగ్జాండర్ ఉన్నాడు, లోకమంతా సంపాదించుకున్నాడు, ప్రతి దేశాన్ని, ప్రతి పట్టణాన్ని తను సక్సెస్ఫుల్గా తను జయిస్తూ వచ్చాడు. ఒకసారి కాకపోతే 7 సార్లు తాను దండయాత్ర చేసి పట్టణాలని, దేశాలని తన స్వాధీనంలో ఉంచుకోవాలని ప్రయాసపడ్డాడు, గెలిచాడు, సక్సెస్ అయ్యాడు. కానీ చనిపోయిన తర్వాత తన 2 చేతులని పెట్టికి రంధ్రాలు చేయించి వెలుపల ఉంచి సమాధి చేయమని చెప్పాడు. ఎందుకు అలా చేయమని చెప్పాడంటే, లోకమంతా గెలిచాను, సక్సెస్ఫుల్గా నేను అన్ని కార్యాల్లో సఫలత పొందాను, కానీ ఏది కూడా నేను తీసుకొని నా వెంట తీసుకొని వెళ్ళలేకపోతూ ఉన్నాను, వట్టి చేతులతోనే వచ్చాను, వట్టి చేతులతోనే తిరిగి వెళ్తూ ఉన్నాను అని లోకానికి చాటించి వెళ్ళిపోయాడు తప్ప, ఈ లోకంలో తాను సక్సెస్ఫుల్గా అన్ని కార్యాలు చేయటం ద్వారా ఏ ప్రయోజనం కూడా లేకుండా పోయింది. ప్రేమైన వర్లారా, గనుక యేసుక్రీస్తు యొక్క రాకడ సమీపిస్తూ ఉన్న ఈ దినాలలో భౌతికమైన కార్యాలు, భౌతికమైన ఆశీర్వాదాల విషయాల్లో దేవుడు మీకు సఫలత కలగజేస్తూ వచ్చాడు. వాటన్నిటినీ మనము ఈ పూట తలంచుకొని కృతజ్ఞత కలిగి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఎన్నో మేళ్లు మీ పట్ల చేస్తూ వచ్చాడు. పిల్లల వివాహ విషయంలో మేలు చేస్తూ వచ్చాడు, వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో మేలు చేస్తూ వచ్చాడు, ఆరోగ్య విషయంలో మేలు చేస్తూ వచ్చాడు. బలహీనమైన స్థితిలో యేసయ్య బలపరిచి సక్సెస్ఫుల్గా ఆరోగ్యం ఇచ్చి చక్కగా ఒక బ్లెస్డ్ ఫ్యామిలీగా ప్రభు సన్నిధిలో జీవించేటట్లు ప్రభు కృప చూపుతూ వచ్చాడు. ఇవన్నీ దేవుడు తన ప్రజల పట్ల చేస్తున్నటువంటి సఫలత కలిగినటువంటి కార్యాలు. లోకంలో చాలామంది అన్ని విషయాల్లో సఫలత పొందిన వాళ్ళు ఉన్నారు,
కానీ ఏం లేదు పరలోక రాజ్యం వారు పొందలేకపోతూ ఉన్నారు సాతానుడు వారిని భౌతికంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు కానీ నరకానికి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు లోక సంబంధమైన ఆశీర్వాదాలు అవి పెరిగే కొలది లోకములో ఉంటున్న ప్రజలు పాపములో పడి వాళ్ళు దేవుని యొక్క రాజ్యానికి దూరం అయిపోతూ ఉన్నారు కానీ అభాగ్యులమైన మనకు భౌతికమైన ఆశీర్వాదాల చేత తృప్తిపరిచి ప్రతి విషయంలో సఫలతనిస్తూ ఉన్నాడు ఒకవైపు మరొక వైపు దేవుని యొక్క రాజ్యానికి చేరేటట్లు ఈ మార్గంలోనికి తీసుకొని వచ్చాడు అందుకు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా బైబిల్ కూడా చెప్తూ ఉంది కార్యములను సఫలపరిచే దేవుడు మన దేవుడు కార్యములను సఫలపరిచే దేవుడు మన దేవుడు బైబిల్లో మూడు చోట్ల ఈ సఫలత అనే మాటని నేను గమనించాను అక్కడ ఇక్కడ ఇప్పుడు చదివినట్లుగా అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డ భక్తుడు అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు తాను మొదట భయంకరమైనటువంటి విగ్రహారాధన శాపంతో నిండినటువంటి మెసపోతోమియా కల్దీయుల దేశంలో ఉన్నవాడు అలాంటి వ్యక్తిని దేవుడేం చేశాడు పేరు పెట్టి పిలిచి కనాన్ దేశానికి తీసుకుని వచ్చాడు దేవుని యొక్క పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్న అబ్రహాము తాను ఆశీర్వాదకరంగా కొనసాగుతూ ఉన్నాడు కానీ ఒక లోటు ఏంటంటే పిల్లలు లేరు 75 సంవత్సరాల వయసు వచ్చింది అయినా కూడా పిల్లలు లేరు సక్సెస్ఫుల్గా తన లైఫ్ని కొనసాగింప చేస్తూ వచ్చాడు అయితే సంతాన విషయంలో ఒక లోటు కనబడింది అందుకే తాను మరలా సెకండ్ టైం భయపడుతూ దిగులుతూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు ఆదికాండం 15వ అధ్యాయము మొదటి వాక్యములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అబ్రామా భయపడుకుము నేను నీకు కేడుము నీ బహుమానము అత్యధికమగునని చెప్పి మరలా ధైర్యపరుస్తూ ఉన్నాడు అబ్రహాంను సంతానం లేదని నీవెందుకు భయపడుతూ ఉన్నావు అన్ని విషయాల్లో సక్సెస్ఫుల్గా నీవు కొనసాగుతూ ఉండగా ఈ ఒక్క విషయంలో దేవునికి అసాధ్యం అనుకుంటూ ఉన్నావా లేదు నాకు సమస్తమును సాధ్యమని దేవుడు చెప్తూ ఉన్నాడు హల్లెలూయా శారా ఒకవైపు నవ్వుతూ ఉంది ముసల్ది నాకు పిల్లలు పుట్టడమా ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఇది అసాధ్యం ఇది జరగని కార్యం అని నవ్వుతూ ఉంటే దేవుడు ఆమెతో చెప్తూ ఉన్నాడు శారా నీవు నవ్వనేలా అన్ని విషయాలను నిన్ను ఆశీర్వదించినప్పుడు సంతానాన్ని ఇవ్వకుండా ఉండగలనా ఎందుకు నవ్వుతూ ఉన్నవని నాకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదని ఆనాడు దేవుడు మరలా వాగ్దానం చేసి వాళ్ళల్లో ఉన్నటువంటి భయాన్ని అవిశ్వాసాన్ని దూరపరిచి మరలా దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము శారా దేవుని మీద ఉంచిన విశ్వాసములో మరలా బలపరచబడ్డారు అప్పుడు వాళ్ళ ఫెయిత్ఫుల్ వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ఫెయిత్ఫుల్ లైఫ్ విశ్వాస జీవితాన్ని చూసినటువంటి దేవుడు వాళ్ళల్లో ఉంటున్నటువంటి ఆ సంతానలేమి లోటును ప్రభు తీర్చాడు దేవుడు వారికి చక్కటి సంతాన బాక్యాన్ని ఇచ్చాడు పుట్టినటువంటి కుమారుడికి ఇస్సాకు అని పేరు పెట్టారు ఇస్సాకు అంటే నవ్వుల కుమారుడు హల్లెలూయా అంతవరకు దుఃఖంతో దిగులుతో ఉన్నారు ఆస్తి ఉంది ఇంట్లో అనుభవించటానికి అన్నీ ఉన్నాయి కానీ ఎవరు లేరు సంతానం లేరు కానీ బాధతో దిగులుతో ఉన్న వాళ్ళ జీవితంలో దేవుడు మరలా ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు వాళ్ళు ధైర్యపరచబడ్డారు వారికి దేవుడు సంతానం ఇచ్చాడు సంతానం పొందిన తర్వాత బాబు పెరిగి పెద్దవాడి యవనస్తుడిగా ఉన్నప్పుడు పెళ్లి చేయాలనుకున్నారు లైఫ్ అనేది ఎప్పుడు ప్రారంభించబడుతుందంటే నిజంగా వివాహము తర్వాతే ప్రారంభించబడుతుంది పుట్టినటువంటి పిల్లలు వాళ్ళు ఒక 5 ఇయర్స్ వరకు 5 ఇయర్స్ రాగానే మరలా వాళ్ళని స్కూల్లో జాయిన్ చేస్తారు ఇక వాళ్ళు చదువులో వాళ్ళు నిమగ్నమైపోయి హై స్కూల్కి వస్తారు తర్వాత కాలేజ్ స్టేజ్కి వస్తారు తర్వాత డిగ్రీ లెవెల్ పీజీ లెవెల్కి వస్తారు ఆ తర్వాత అంతవరకు బ్యాచులర్స్గా ఉన్నవాళ్ళు పెళ్లి చేయాలనుకున్నప్పుడే అప్పుడే నిజంగా లైఫ్ అనేది ప్రారంభించబడుతుంది ఈ విషయంలో సక్సెస్ఫుల్గా ముందు కొనసాగాలి అన్నప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడంటే తన ఇంటి పెద్ద దాసంతో చెబుతూ ఉన్నాడు ఎలియాజర్
నీ వెళ్ళి నా కుమారునికి ఒక అమ్మాయిని చూసి తీసుకొనిరా పెళ్లి చేద్దాము అని. అది చాలా ఇంపార్టెంట్. వివాహం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఏదో రెండు రోజులు మూడు రోజులు గడిచిపోయేది కాదు, అది ఏమంటారు నూరేళ్ల ఏమంటది నూరేళ్ల పంటన. సంవత్సరం రెండు రోజులు జరిగే కార్యం కాదు, కానీ అది 100 సంవత్సరాల వరకు ఉండేది, ఆశీర్వాదకరం కొనసాగాలి అని చెప్తూ ఉంటారు. అది నాకు తెలియదు, కానీ జీవితం అనేది నిజంగా ఈ వివాహంతోనే ప్రారంభించబడుతూ ఉంది. అందుకే ఆ విషయంలో సక్సెస్ఫుల్గా తాను తన కుమారుడు దీవెనకరంగా ఉండాలని కోరుకున్నవాడై ఎలియాసర్తో చెప్తూ ఉన్నాడు, నీవు వెళ్ళి ఒక కన్యకను తీసుకొని రమ్మని. ఆ విషయాలన్నీ మనకు బాగానే తెలుసు. ముఖ్యమైన విషయం నేను చెప్తాను, తను ఆ పట్టణంలోనికి వెళ్ళి అక్కడ ఒక బావి దగ్గర తన ఒంటలో ఉండగా వాటిని కూడా మోకరింపచేసి ఎలియాసర్ ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఒకసారి ఆ మాటను చదవండి. నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వివాహ విషయంలో తన యొక్క కార్యాన్ని, తన కుమారుని జీవితంలో ఒక కార్యం జరగాలి ఆశీర్వాదకరంగా సక్సెస్ఫుల్గా, అందు నిమిత్తం ఎలియాజర్ ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. ఫెయిత్ఫుల్ ప్రార్థన, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలైన మీరు కూడా ఈ దినం వరకు ఎన్నో కార్యాలు సఫలమవుతూ ఉండటానికి గల కారణం ఏంటో తెలుసిన, మీ ప్రార్థన, ఇంకోటి దైవ సేవకుల ప్రార్థన ద్వారానే దేవుడు మీ కార్యాలని సఫలపరుస్తూ వచ్చాడు. హల్లెలూయా. కొందరు అనుకుంటారు మాకున్న జ్ఞానము తెలివితేటలు అని, కానే కాదు ప్రేమిన వర్లరా, ఇది కేవలం సేవకుల ప్రార్థన, మీ వ్యక్తిగత జీవితంలో ఉంటున్న ప్రార్థనను బట్టే దేవుడు మీ కార్యాలను సఫలపరుస్తూ ఉన్నాడు. అంతేకాని మీకున్న తెలివితేటలు జ్ఞానంతో కానే కాదు, ఈ సంఘ సహవాసంలో ఉంటున్న ఒక దైవికమైనటువంటి ముఖ్యమైన కార్యం ఏంటో తెలుసిన, మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం, మీరు మా కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్ని చోట్ల బయట కొంతమంది వేరే చర్చికి వెళ్ళే వాళ్ళు అంటారు, అన్నా మా కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరన్నా, మేము ఎందుకు చర్చికి వెళ్ళాలి అని కొందరు వేరే చర్చి వాళ్ళు, అంటే కించపరచడం కాదు కానీ, మా నిమిత్తం ప్రార్థన చేసేవాళ్ళు ఇక్కడ లేరన్నా, అయినా మేము వెళ్తున్నాం వస్తున్నాం పోతున్నాం. ఒక నిజమైన ఆశీర్వాదాన్ని, సఫలత మేము మా జీవితాల్లో మా పిల్లల జీవితాల్లో పొందలేకపోతున్నాము అంట. కానీ ఇక్కడ మా కొరకు ప్రార్థన చేసి మీరున్నారు, మీ కొరకు ప్రార్థన చేసి మేమున్నాము. ఇది దేవుడు మనకిచ్చిన అక్షయ అనుబంధమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుభవాన్ని మీరు ఈ యొక్క సంఘ సహవాసంలో ఉంటున్న ఒక ఆత్మీయ ఆశీర్వాదాన్ని గుర్తిరగాలి. అన్నాడు అబ్రహాము లోతు నిమిత్తం ప్రార్థన చేశాడు, ఆ ప్రాంతంలో నశించిపోకుండా నిమిత్తమై, సొదొమ గొమొర్ర పట్టణంలో నశించిపోకుండా లోతు కాపాడబడ్డాడు కారణం అబ్రహాము యొక్క ప్రార్థనను బట్టి. మీ కార్యాలు, మీ పిల్లల జీవితాల్లో ఒక మంచి కార్యాలు సఫలత కలగాలి అని మేము కోరుకున్న వారమే, ప్రతి విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రతి ఉదయం స్తోత్రాలు చెప్తూ ఉన్నాం. గనుకనే మీ పిల్లల విషయంలో, మీ ఉద్యోగ విషయంలో దేవుడు ప్రతి కార్యాన్ని సఫలపరుస్తూ ఉన్నాడు. వితౌట్ ప్రేయర్, ప్రార్థన లేకుండా కార్యాలు సఫలం కానేరవు, సఫలం కానేరవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలియాసర్ ముందుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఒక మీడియేటర్గా ఉండి ఎలియాసర్ ప్రార్థిస్తూ ఉన్నాడు. సర్వెంట్స్ ఇస్ అ మీడియేటర్. మేము మధ్యవర్తులుగా ఉండి దేవునికి మీకు మధ్యలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్య మన నిమిత్తమై ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన లేకపోతే కార్యాలు సఫలం కానేరవు. ఎలియాసరు చేసిన ప్రార్థనను బట్టి సడన్గా అక్కడ అనేక మంది కన్యకలు రావడం, వాళ్లల్లో రిప్కాను చూడడం, ఆ తర్వాత ఇస్సాకుకు వివాహం జరగడం, అవన్నీ మనకు తెలిసిన విషయమే. ముఖ్యముగా ఇస్సాకు యొక్క వివాహ విషయంలో దేవుడు అబ్రహాము అనుకున్న కార్యాన్ని దేవుడు సఫలపరిచి ఉన్నాడు. మీ కార్యములను కూడా నా దేవుడు ఇంకా సఫలపరచును గాక.
మీరేమనుకుంటున్నారు నాకైతే తెలియదు పిల్లలకు పెళ్లి చేయాలనుకుంటారు ఆ కార్యాలను దేవుడు సఫలపరచును గాక కొందరు ఇల్లు కట్టుకోవాలనుకుంటూ ఉన్నారు ఆ కార్యాన్ని కూడా దేవుడు సఫలపరచును గాక పిల్లల యొక్క ఉద్యోగ విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో ఎన్నో కార్యాలు ఉన్నాయి సఫలత కొరకు ఖచ్చితంగా మొదట ప్రార్థనతో మీరు ప్రారంభిస్తే ఆ కార్యం సఫలమవుతాయి నాకు తెలిసిన ఒక విశ్వాసి ఉన్నారు భార్యవర్త భార్య ఆ సోదరి చాలా విశ్వాసం వాళ్ళ ఇంట్లో ఆ పూట ఒక చిన్న బాత్రూం కట్టుకుంటూ ఉన్నారు వరండాలు వాళ్ళ యజమానుడు వెంటనే మేస్త్రి వాళ్ళని ఇంకా పని వాళ్ళని పిలిచి పని చేసి మొదలు పెట్టారు వాళ్ళ భార్య అంటది ఏయ్ సేవకులు ఉన్నారు మందిరానికి దగ్గరే వాళ్ళ అన్నోళ్ళని పిలిచి చిన్న ప్రార్థన చేయించకూడదా అని ఆ ఏముందలే ప్రార్థన అన్నాడంట ఆయన ఏముందలే ప్రార్థన సరే చెప్పినా వినలేదు కదా అని మౌనం ఉండిపోయింది ఆయన ఏం చేశాడంటే మేస్త్రిని కూలి వాళ్ళని తీసుకొచ్చి పని ప్రారంభించాడు అయితే ఆ రోజు సాయంత్రం వరకు గుంట తీసి బాగానే పనిచేస్తూ వచ్చారు సాయంత్రానికి ఆ మేస్త్రి పనిచేసే వాళ్ళందరూ టైఫాయిడ్ జ్వరంతో ఇక నెక్స్ట్ డే రాలేకపోయారు ఏమైంది పని ఆగిపోయిందా ఏంటంటే మేస్త్రి ఆయన కూడా కూలి వాళ్ళు అందరూ టైఫాయిడ్ జ్వరంతో ఇక రాలేకపోయారు అప్పుడు వాళ్ళ భార్య అంటది నేను చెప్పాను కదా అన్నోళ్ళని పిలిచి చిన్న ప్రార్థన చేయించుంటే ఏమో అప్పుడు నన్ను పిలిచారు అప్పుడు వెళ్ళాము ఇద్దరు వెళ్ళాము ప్రార్థన చేస్తే మరలా ఒక 2 డేస్ తర్వాత ఆ ఆ యొక్క పని సఫలత దేవుడు కలగ చేశాడు హల్లెలూయా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక పని ఒక చిన్న పనే కానీ ఇంట్లో ఏదైనా వాళ్ళు చిన్న బాత్రూమ్ కట్టుకుంటున్నారంటే అంతే ఆ స్థలంలో మరి ఏ దోషం ఉందో మనకేం తెలుసు దోషాలు కొన్ని చీకటి కార్యాలు తొలగించబడాలి అంటే అక్కడ యేసు రక్తం వేయబడాలి హల్లెలూయా యేసు రక్తం వేయబడితే ఆ స్థలం పరిశుద్ధపరచబడుతుంది ఇల్లు కట్టుకుంటారు ముందుగా లోకస్తులైతే నవధాన్యాలు వేయాలండి అని నవధాన్యాలు వేస్తారు మనకెందుకు ఆ ధాన్యాలు ఉన్న ధాన్యాలు సరిపోక మనము నేనంటాను ఆయిల్ బాటిల్ తీసుకురండి ఆయిల్ ప్రార్థన చేసి గుంటలు వేసి ఒక రాయి వేసి పునాది వేసి ప్రార్థన చేసి వస్తాం వాళ్ళైతే నవధాన్యాలు ఆ ధాన్యాలు ఈ ధాన్యాలు వేస్తారు మనమైతే యేసు రక్తం వేసి పునాది వేసినప్పుడు ఆ ఇల్లు చక్కగా కట్టబడి ఆ ఇంట్లో నివాసం చేస్తున్న వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉన్నారు కారణం ఏంటంటే యేసు రక్తం ద్వారా ఆ స్థలంలో నిలిచి ప్రార్థించినప్పుడు అక్కడ ఉంటున్న ఆ చీకటి శక్తులన్నీ కూడా దేవుడు దూరపరుస్తారు కనుకనే ప్రార్థన పూర్వకంగా కొన్ని చోట్ల పొలాల్లో ప్రార్థన చేయమని చెప్తారు కొందరు బోర్ వేసుకోవాలన్నా ప్రార్థన చేయమని చెప్పాడు ఒక చోట అక్కడ కూడా నిలిచి ప్రార్థన చేశాను యేసు రక్తం రాసి అక్కడ వేసి ప్రార్థన చేస్తే 70 అడుగుల లోతులోనే మంచి నీళ్లు వచ్చాయి ఆ సహోదరుడు సంతోషపడతాడనా చుట్టుప్రక్కల ఉంటున్నటువంటి చాలామంది వాళ్ళు బోర్లు వేసుకున్నారు కానీ నీళ్లు లేవు 200-300 అడుగులు లోతులో వేసినా కూడా నీళ్లు రాలేదు కానీ తక్కువ లోతులోనే దేవుడు మంచి నీటి ఊటనిచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక అలాంటి మిరాకల్స్ మేము భౌతికంగా చెప్పుకోం కానీ దేవుని నామ మహిమార్థమై ఈ పూట తెలియజేస్తూ ఉన్నాను మీ కార్యాలు దేవుడు సఫలపరచు నిమిత్తమై మొదట ప్రార్థనతో మీరు ప్రారంభించినప్పుడు నా దేవుడు మీ కార్యములన్నీ కూడా సఫలపరచును గాక అందుకే 16వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వాక్యాన్ని చూడండి జ్ఞానోక్తిగలు 16వ అధ్యాయం 3వ వాక్యం నవోదికుడు అక్కడ నీ పనుల భారము యెహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును నీ పనుల భారము నీవు ఏ పని చేయాలనుకుంటున్నావో ఒక బిజినెసే కానీ వ్యాపారమే కానీ చిన్న పనే కానీ పెద్ద పనే కానీ పిల్లల విషయంలో కానీ ఇంటి విషయంలో కానీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ ప్రతి విషయంలో ఎప్పుడు కూడా నెగ్లిజెన్స్గా మీరు ఉండకూడదు ప్రియమైన వర్లరా ఇవి చాలా ముఖ్యమైన మాటలు మీ పనుల భారము యెహోవా మీద నుంచుము కనీసం మీరైనా చిన్న ప్రార్థన చేసుకొని
ముందుగా ఎర్లీ మార్నింగ్ మీరు పనికి వెళ్ళేటప్పుడు ఉదయం డ్యూటీకి వెళ్ళేటప్పుడు కానీ ఓ చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళారనుకోండి, మీ పనులన్నీ కూడా దేవుడు సక్సెస్ఫుల్గా జరిగించునుగాక. హరిబరిగా హరిబరిగా వెళ్ళి దిగులతో చింతతో కలవరంతో వెళ్తే ఆ రోజు ఆశీర్వాదకరంగా దినం కొనసాగదు. ఎంత బిజీ షెడ్యూల్లో మీరు ఉన్నా కూడా మార్నింగ్ లేచిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ప్రేయర్ చేసుకొని ప్రభా ఈరోజు నేను చేయబోతున్న పనిని ఆశీర్వదించండి. పిల్లలు బడికి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తూ ఉన్నారు, వారి తలల మీద చేతులు ఉంచి ప్రార్థన చేసి ప్రభా పిల్లలు క్షేమంగా తిరిగి రావాలి, మంచిగా చదువుకోవాలి అని వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయండి, తప్పులేదు. ఆ రోజంతా మీరు మీ పిల్లలు సక్సెస్ఫుల్గా ఆశీర్వాదకరంగా జయకరంగా మీరు ఉండాలనుకుంటే మొదట ఇంట్లో మీరు ప్రార్థనతోనే మీ యొక్క పనులను ప్రారంభించుదురుగాక. దేవుని మీద మీరు భారం వేసి చేయాలి. మన మీద మీకున్న జ్ఞానము తెలివితేటలు జ్ఞానము ఎడ్యుకేషన్ ఇవన్నీ ప్రక్కన పెట్టాలి. అవి దేని పనికి వస్తాయి, దేని పనికిరాదు. దేవుడు మన జీవితాల్లో కార్యం సఫలపరిస్తే తప్ప ఏది కూడా చేయలేము. కనుక ప్రేమిన వర్లరా, నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మీ ఉద్దేశాలు ఇంతవరకు దేవుడు మీ కుటుంబాల్లో ఎన్నో కార్యాలు సఫలత కలగజేస్తూ వచ్చాడు. ఇక రాబోయే రోజుల్లో కూడా మీరు ఏమనుకుంటూ ఉన్నారో మీ పనులన్నిటినీ నా దేవుడు మీ ఉద్దేశాలన్నిటినీ ఇంకా సఫలపరచునుగాక. 21వ అధ్యాయం 31వ వాక్యాన్ని చూడండి. జ్ఞానోక్తిగలు 29వ అధ్యాయం 31వ వాక్యం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 31వ వాక్యంలో అక్కడ ఇంకొక మాట రాయబడి ఉంది. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుటకద్దు, కానీ రక్షణ యెహోవా అధీనము. అక్కడ కూడా మీరు గమనించండి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో భౌతికంగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలు జరిగినప్పుడు ఒక దేశం మీద ఇంకొక దేశపు వాళ్ళు యుద్ధం చేసి గెలిచిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, టపాకాయలు పేల్చి స్వీట్లు హాట్లు పంచుకొని డ్యాన్స్ వేస్తూ పండుగ చేసుకుంటారు. గెలిచాం అని సక్సెస్ఫుల్గా మేము యుద్ధం చేశాం. ఈ క్రికెట్ మ్యాచ్, వాలీబాల్ మ్యాచ్, అవి కూడా అనేది చూడండి స్పోర్ట్స్లో, వాటిలో కూడా గెలిచినప్పుడు మేము గెలిచాము అని చెప్పి జెండా ఊపుతూ వాళ్ళు ఏం చేస్తారు, మరలా అక్కడ కూడా సంబరం పడి సంతోషపడుతూ ఉంటారు. సక్సెస్ఫుల్గా యుద్ధంలో గెలిచామని, స్పోర్ట్స్లో గెలిచామని సంబరపడే సఫలత కార్యాలు ఎన్నో లోకంలో ఉన్నాయి. కానీ దేవుని ప్రజలైన మన జీవితాల్లో రక్షణ యెహోవా అధీనము, రక్షణ యెహోవా అధీనము. యుద్ధములో జయమిచ్చేది దేవుడు. లోగడ పాత నిబంధన కాలంలో యుద్ధాలు చేయటానికి ముందుగా దేవుని యొక్క సహాయాన్నే రాజులు కోరుకునేవాడు. వారిలో మోషే ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఉంటున్నటువంటి ఫరో అతని సైన్యం వెంటాడి వస్తూ ఉంది. ముందు ఎర్ర సముద్రం, మధ్యలో వీళ్ళు ఇరుకునబడ్డారు. దేవుడు అంటాడు, ఇదిగో మీరు భయపడబాకండి, మోషే ద్వారా మాట్లాడతాడు. నేడు చూచుచు ఉన్న ఐగుప్తీయులని మీరు మరన్నడు కూడా చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు మౌనంగా ఉండండి. మౌనంగా ఉండిపోయారు. కలవరంతో దిగులుతో చింతతో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పిన మాటను బట్టి వాళ్ళు మౌనంగా ఉండిపోగా దేవుడే వారి పక్షమై యుద్ధము చేసి ఫరో అతని సైన్యం ఎర్ర సముద్రములో పడి నాశనమయ్యేటట్లు దేవుడు యుద్ధం చేశాడు. హల్లెలూయా. రక్షణ యెహోవా అధీనం. లేదు మేము పోరాడతాం యుద్ధం చేస్తామంటే అది ఎలా కుదురుతుందండి? ఆ తర్వాత దావీదు కూడా శత్రువులు తన వారందరినీ కూడా చెరగొని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏఫోదును ధరించి, యెహోవా మా వారందరినీ కూడా శత్రువుల చేతుల్లో నుండి మేము విడిపించి తీసుకొని రాగలమా, యుద్ధానికి వెళ్ళామా, మేము జయకరంగా తిరిగి వస్తామా లేదా అని ఆలోచన ప్రార్థన ద్వారా అడిగితే దేవుడు వెంటనే ఆలోచన చెప్పాడు, వెళ్ళు నీ వారందరినీ దక్కించుకుంటామని చెబితే దావీదు వెళ్ళి యుద్ధము చేసి తన భార్య పిల్లలందరినీ కూడా శత్రువుల చేతుల్లో నుండి విడిపించుకొని వచ్చారు. యెహోవా దేవుని సహాయము ద్వారా. హల్లెలూయా. రక్షణ యెహోవా అధీనం.
దావీదు అధీనములో లేదు, తనకు బలాఢ్యుడిగా ఉన్నా పరాక్రమశాలిగా ఉన్నా తన అండబలం మీద కండబలం మీద తాను ఆధారపడి తాను యుద్ధం చేయటానికి వెళ్ళలేదు. మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాడు, ప్రభువా యుద్ధానికి వెళ్ళి నేను జయం పొంది తిరిగి రాగలనా రాగలనా. అంతేకాని మనుషులను ఆధారం చేసుకొని వాళ్ళు మాకు సహాయం చేస్తారు వీళ్ళు మాకు సహాయం చేస్తారు అని ఎప్పుడు కూడా దేవుని ప్రజలు వెళ్ళకూడదు. రక్షణ యెహోవా అధీనము. సౌలు రాజున్నాడు, యుద్ధములో నేను జయం పొంది తిరిగి వస్తానా లేదా అని ముందు ఆలోచన అడిగిన తర్వాత రోజులు గడిచే కొలది రోజులు గడిచే కొలది రోజులు గడిచే కొలది దేవుడు తన ప్రార్థనకు జవాబు ఇవ్వకపోగా కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? కర్ణపిశాచి దగ్గరికి. కర్ణపిశాచి అంటే మాట మంత్ర జరిగే చెప్తాను జరగబోయే చెప్తాను అని అంటారు చూడండి. ఒకసారి చెప్పాను మీకు, జరిగే చెప్తాను జరగబోయే చెప్తానని ఒక అతను టింగ్ 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 అని సొరకాయ బుర్రలాంటిది వాయించుకొని ఒక ఊరిలో వెళ్ళాడట. జరిగే చెప్తాను జరగబోయే చెప్తానని అప్పుడే మధ్యాహ్నం అక్కడ ఫంక్షన్ జరిగితే పెళ్లి ఫంక్షన్ ఫుల్గా బిర్యానీ తిని అరటికాయ తిని ఆ తొక్కని రోడ్లో పడేశాడు ఆ ముసలోడు. ఈడేమో పాట పాడుకుంటూ వస్తున్నాడు, జరిగే చెప్తాను జరగబోయే చెప్తాను జరిగే చెప్తాను జరగబోయే చెప్తానని. ఇక చూడండి ఆ అరటికాయ తొక్క మీద కాలు పెట్టి జరున జారాడు అంతే. అంతవరకు పాట పాడుతున్నాడు, బోర్లో పడి హా అన్నాడు అంతే. అమ్మా నాయన అంటాడు, మరే పనికిమాలనాడా జరిగే చెప్తాను జరగబోయే చెప్తానని పాట పాడుకుంటూ వచ్చావే, ఇప్పుడు నువ్వు జారేది నీకే తెలియదు నాకేం చెప్తావురా జరిగేది అని పిచ్చ కొట్టుడు కొట్టారు ఆ ఊర్లో అతన్ని. అంటే ఇలా మాయమాటలు చెప్పి బురుడి కొట్టించే బురుడి బాబా నువ్వని. లోకంలో ఉంటున్న ప్రజలు వాళ్ళ మీద ఆధారపడతారు. ఈ రోజులు ఎంత మూర్ఖత్వం అంటే పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్స్ కూడా చూడండి నిత్తన కాలు పెట్టించుకుంటూ ఉన్నారు. వీళ్ళకి జ్ఞానం లేదా తెలివి లేదా? చూడండి, అందుకే కొరింథీ పత్రికలు పౌలు గారు అంటారు ఇహలోక సంబంధమైనటువంటి దేవత ఏం చేసిందంటే మనుషుల మనోనేత్రములను గ్రొడ్డితనం కలగజేసింది ఇప్పుడు చూడండి క్రొత్తగా ఒక లోక సంబంధ ఒక పెద్ద గుడి కట్టుతూ ఉన్నారు లోకంలో. అక్కడ ప్రజలందరూ కూడా అక్కడ వచ్చి దేవత దేవుని కొలవాలి ఇక్కడే దేవుడు ఉన్నాడు అని. అంటే ఎంతగా చదువుకున్న వాళ్ళైనా ఎంపీలని ఎమ్మెల్యేలని గొప్ప గొప్ప హోదాలో ఉన్నవాళ్ళు కూడా అరే ఇది రాయి కదా దీనికెందుకు మొక్కాలి మేము వీటికెందుకు మేము ఖర్చు చేయాలి. కర్ణాటకలో గోల్గుమట గుమటేశ్వర అనే ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మకి సంవత్సరానికి ఎన్నో లక్షలు ఖర్చు పెడతారు, ఎన్నో లక్షలు పాలు నెయ్యి ఇంకా ఎన్నో లక్షలు గవర్నమెంట్ ఖర్చు పెట్టేది. చూడండి అంటే వీళ్ళకి ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అని మనం ఆశ్చర్యపోతాం. బైబిల్ చెబుతుంది వాళ్ళ మనోనేత్రములను సాతానుడు ఏం చేశాడంటే గ్రుడ్డితనం కలగజేశాడు. మేము చేసేది కరెక్టు, మేము చేసేది మేము అనుసరించేది కరెక్టు, ఇది హిందూ దేశం కదా అని ఆ పట్టుతోనే ఉంటారు. కానీ ఆ విచక్షణ జ్ఞానం అనేది లేకుండా పోయింది. కానీ దేవుడు మనకు మన మనోనేత్రములను వెలిగింపచేశారు, అందుకు దేవునికి మహిమ కలుగును గాక. వారి నిమిత్తం కూడా ప్రార్థన చేయాలి ఈ రోజుల్లో భారంగా. ప్రభువా మమ్మల్ని రక్షించిన దేవుడు, మమ్మల్ని విగ్రహారాధన శాపంలో నుంచి విడిపించిన దేవుడు, వారి మనోనేత్రాలు కూడా తెరవబడాలి అని వాళ్ళ నిమిత్తం భారంగా ప్రార్థన చేయాలండి. ఎందుకంటే ప్రభురాకడ సమీపిస్తూ ఉంది. క్రైస్తవానికి వ్యతిరేకంగా నిన్ననే ఒక కర్ణాటకలో పాస్టర్ని కొట్టారు. ఇదే నా వీడియో చూశాను, కొట్టి తలకి చాలా భయంకరమైన దెబ్బ, రక్తం కారుతూ ఉంది. తాను వైరాగ్యంగా చెప్తూ ఉన్నాడు ప్రభు రాకడ జీసస్ ఈజ్ కమింగ్ సోన్ ప్రభు రాబోతున్నాడు ఇలా క్రైస్తవులకు వ్యతిరేకంగా దాడి జరుగుతూ ఉంది. రక్తపు మడుగులో ఉండే తాను ఆ మాటలు చెప్తూ ఉన్నప్పుడు నిజమే, ఒకవైపు క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎదురు తిరుగుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీటన్నిటినీ మీరు చూసినప్పుడు మీ తలలు పైకెత్తుకొనుడి అని యేసయ్య చెప్పారండి. హల్లెలూయా.
అందును బట్టి భౌతికమైన కార్యాలు సఫలమవుతున్నాయి అని వీటిని బట్టి మనం సంతోషపడడం కంటే రక్షణ యెహోవా అధీనము రిడెంప్షన్ ఆఫ్ అవర్ బాడీ దేవుడు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు బాప్తిసం తీసుకునేటట్లు కృపను ఇచ్చాడు ఆత్మీయంగా సంఘ సహవాసములు అభివృద్ధి చేస్తూ ఉన్నాడు ఒక రోజున చివరి రక్షణ ప్రభు యొక్క రాగడకు నేను నా కుటుంబం నా పిల్లలు చేర్చబడాలి అనే ఆ ఒక వైరాగ్యముతో ఈ మార్గంలో కొనసాగుతూ ఉండాలని బైబిల్ తెలియజేస్తూ ఉంది అందునిమిత్తం మీ కార్యాలు నా దేవుడు సఫలపరచునుగాక ఒకవైపు భౌతికంగా మరొక వైపు ఆత్మీయంగా పరలోక రాజ్యానికి మనము వారసులు కావాలన్నా కూడా ప్రార్థన చాలా ముఖ్యము కొందరు అనుకుంటారు బాప్తిసం పొందాను ఇక చచ్చిపోతే వెంటనే పరలోక రాజ్యానికి వెళ్తాను కానీ బైబిల్ చెప్తుంది యెషయా గ్రంథములో దేవుడు మనల్ని కనికరిస్తే తప్ప దేవుడు మనల్ని కనికరిస్తే తప్ప మెర్సి ఆ కనికరం ఉంటేనే దేవుని యొక్క రాజ్యానికి వారసులు కాగలము ఎందుకు ఆ మాట చెప్పబడి ఉన్నదంటే ఒకవేళ ప్రభు రాకడలో నేను ఎత్తబడుతానో నిరీక్షణతో ఉన్నాము సడన్గా ఏదో ఒక ఫాల్ట్ కనబడింది అనుకోండి ఆ ఫాల్ట్ ద్వారా మరలా ఆగిపోవచ్చేమో ఆగిపోవచ్చేమో ఆ మధ్య ఒక అతను అప్పులు చేశాడు పాల బిల్లు కట్టకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు పాలోడే నా బిల్లు ఇచ్చిపో అన్నాడంట నా బిల్లు కట్టిపో అని ఒకళ్ళకు రుణం ఉన్నా కూడా పరలోక రాజ్యానికి చేరదు అని బిబ్లికల్ ట్రూత్ అది అప్పుడు మనం ఆలోచించాలి భౌతికంగా అవన్నీ సింపుల్గా తీసుకుంటాం కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా ఒక ఫాల్ట్ కనబడ్డా కూడా మరలా కింది పరలోక రాజ్యానికి వెళ్ళలేరు అని బైబిల్ చెబుతూ ఉంది ఒకళ్ళకు రుణం ఉన్నా పాల బిల్లు కట్టకపోయినా అప్పులు కట్టకపోయినా ఇన్స్టాల్మెంట్ ఈఎంఐలు కట్టకపోయినా కూడా అది ఒక రుణం ఉంటే పరలోక రాజ్యాన్ని చేరలేమని బిబ్లి అది ఒక సత్యం అది దాన్ని మనం సింపుల్గా అనుకుంటాం కానీ ప్రియమైన వారలారా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరెవరికి ఏ రుణాలు ఇచ్చేసాయో అవన్నీ ఇచ్చేసి కంప్లీట్ చేసుకోవాలి సక్సెస్ఫుల్గా హల్లెలూయా అన్నీ క్లియర్ చేసుకునే మనం సిద్ధపడాలి క్లియర్ చేసుకోవాలి ప్రతి విషయంలో రక్షణ యెహోవా ఆధీనం ఓ చిన్న ఫాల్ట్ వచ్చినా కూడా అబ్రహాం జీవితంలో ఆ సంతానము లేకపోవడానికి ఒక కారణం ఏంటో తెలిసిన ఆదికాండం 17వ అధ్యాయంలో మొదటి వాక్యంలో అంటాడు నీవు నా ఎదుట నిర్దోషిపోయి ఉండుము అంటాడు ఆల్రెడీ ఉన్నాడు కానీ ఏదో ఒక ఫాల్ట్ దేవుని దృష్టిలో కనబడుతుంది కనుక నీవు నా ఎదుట నిర్దోషిపోయి ఉండు అన్నప్పుడు ఆ మాటను బట్టి తను తాను శాంక్టిఫికేషన్ చేసుకుంటూ ఉన్నాడు ప్రభువా నాలో ఏ బలహీనత ఉందో ఏ దోషముందో ఏ బలహీనత ఏ చెడుతనం ఉందో నన్ను మీరు సరిచేయండి అని తను తాను నూతన పరుచుకున్నట్టు ద్వారా దేవుడు అతనిలో ఉంటున్నటువంటి నిర్దోషత్వాన్ని చూసి అతని యొక్క ప్రార్థన జీవితాన్ని చూసి విశ్వాసాన్ని చూసిన దేవుడు అబ్రహాముని ఆశీర్వదించి తన కార్యాలన్నీ సఫలత కలగచేసి ఉన్నారు చెప్పట్లు కొడదాం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా గనుక ప్రేమిన వర్లరా మీ కార్యాలు ఇంకా రాబోయే రోజుల్లో సఫలం కావాలంటే ఫెయిత్ఫుల్ ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫెయిత్ఫుల్ లైఫ్ విశ్వాసంతో కూడిన జీవితం చాలా ముఖ్యం ఏ కొద్దిగా అవిశ్వాసానికి చోటిచ్చి మీరు ప్రార్థించినా ఆ వాటి ద్వారా జరగనే జరగదు ప్రతి విషయంలో ప్రార్థన చేస్తూ విశ్వాసంతో ప్రార్థన చేయాలి నా దేవుడు నా పిల్లల్ని ఆశీర్వదిస్తాడు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ప్రతి నెగిటివ్గా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు కొందరిని గమనించినప్పుడు నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు నెగిటివ్ వర్డ్స్ మన నోట రాకూడదు ఒకవేళ వస్తే సాతాను గడు ఆమెన్ అంటాడు అంతే వాడికి కూడా బైబుల్ తెలుసు ప్రార్థన తెలుసు మాయలోడు మీరు అనుకుంటారు వాడికి ఏం తెలియదని యేసుప్రభు దగ్గరికే వచ్చి శోధించినాడు వాక్యాలు చూపెట్టి ప్రార్థన తెలుసు వాక్యాలు తెలుసు వాడికి కనుక ఒకటి ఏంటంటే నెగిటివ్ వర్డ్స్ ఎప్పుడు రాకూడదు మన నోట చెడ్డ సమాచారం చెప్పటానికి 10 మంది ఉన్నారు మంచి సమాచారం చెప్పటానికి 2 ఉన్నారు యెహోషువా కాలేబు 10 మంది ఇశ్రాయేలు గోత్రాల్లో పెద్ద మనుషులు వచ్చి కనాను దేశాన్ని గురించి చెడ్డ సమాచారం చెప్తూ ఉన్నారు ఆ దేశం మంచిది కాదు అక్కడ అనాకీయులు ఉన్నారు నెఫిలీలు ఉన్నారు వాళ్ళ దృష్టికి మనం మిడతల వలె కనబడతాము అని ఆ మాటలు విని వామ్మో ఆ దేశానికి మనం చేరలేము అని చెప్పి దండం పెట్టుకున్నారు భయపడిపోయి కానీ యెహోషువా కాలేబులు వచ్చి వాళ్ళు అంటారు వారికి భయపడ నిమిత్తం ఏమీ కూడా లేదు నిశ్చయముగా మనము అక్కడికి చేరగలము వారు నిశ్చయంతో ఆ మాట చెబుతున్నారు వాళ్ళిద్దరు
వాళ్ళని చూసి మనం భయపడిన అవసరం లేదు, వాళ్ళే మనకు భయపడతారు. మీరు ఎందుకు భయపడతారు వాళ్ళని చూసి? నెగిటివ్గా మీరు మాట్లాడబోకండి, చెడ్డ సమాచారాన్ని ప్రక్కన పెట్టండి, మంచి సమాచారం వినండి అని, మంచి సమాచారం ద్వారా ఆ చెడ్డ సమాచారాన్ని పరిపూర్ణంగా తొలగించి వేసుకున్నట్ ద్వారా కనాన్ దేశానికి వాళ్ళు చేరగలిగారు. నెగిటివ్ వర్డ్స్ ఎప్పుడు కూడా మన జీవితంలో రాకూడదు, ఎప్పుడు కూడా ఫెయిత్ఫుల్ వర్డ్స్. ఒక సహోదరుడు అంటాడు, గతంలో చెప్పాను, అతని పెళ్ళి కాలేదు, ఎవరు వస్తాడు నాతో పాటు విజిటింగ్ వస్తూ ఉంటాడు. ఎప్పుడు రా నీ పెళ్ళి అని అంటే, నాకెందుకన్న పెళ్ళి అని అంటాడు. ఎందుకురా అంటే, పెళ్ళి అయితే పిల్లలు పుడతారు, పుట్టే పిల్లలు వాడు దొంగ అవుతాడో మంచి అవుతాడో నాకెందుకన్నా అదొక భయము అంటాడు. డౌట్ అప్పుడే, ఇంకా పెళ్ళే కాలేదు అప్పుడు పిల్లల వరకు పోయేవరా నువ్వు అంటాను నేను. నెగిటివ్ వర్డ్స్, ఫ్యూచర్ గురించిన ఆలోచన, పుట్టే పిల్లలు మంచోళ్ళు పుడతారా లేకపోతే చెడ్డోళ్ళు పుడతారా? చూడండి, మీరు మంచోళ్ళు అయితే మీ పిల్లలు మంచిగానే ఉంటారు, పేరెంట్స్ చెడ్డోళ్ళు అయితే పిల్లలు కూడా చెడ్డోళ్ళు అవుతారు. సింపుల్గా దాని ఆన్సర్. కానీ నెగిటివ్ వర్డ్స్ మనలో రాకూడదు. ఒకసారి ఆలోచించండి, దేవుని ప్రజలు నీతిమంతులుగా ఉన్నప్పుడు పుట్టిన పిల్లలు కూడా నీతిమంతులుగానే ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అందును బట్టి టెన్షన్ పడిన అవసరం లేదు. వీళ్ళు మంచిగా చదువుతారా లేదా, వీళ్ళు ఎలా ఉంటారు అని ఎప్పుడు కూడా మైన నెగిటివ్గా ఆలోచించకూడదు. అది చాలా డేంజర్. అది నన్ను బట్టి నా పిల్లల్ని ఇంకా ఆశీర్వదిస్తాడనే మాటలు రావాలి. మీరు చేస్తున్న ఉద్యోగంలో కూడా సక్సెస్ఫుల్గా నేను చేయగలను అనే అనుభవంలో కొనసాగాలి. కానీ డౌట్తో ఎప్పుడు కూడా పని చేయకూడదు. డౌట్తో ఆశీర్వాదకరం ఉంటానా లేదా, శాలరీ పెరుగుతుందా లేదా, ప్రమోషన్ వస్తుందా లేదా అని భయంతో దిగులతో ఉండకూడదు. దేవుడు ఇంతవరకు నా పనిని ఆశీర్వదించాడు, ఇంకా దేవుడు సక్సెస్ఫుల్గా చేయగలడు అనే ఆ ఫెయిత్, విశ్వాసం ఉందనుకోండి, నూటికి నూరు పాళ్ళుగా దేవుడు మిమ్మల్ని నా దేవుడు ఆశీర్వదించి సఫలపరచును గాక. హల్లెలూయా. ఇలా చిన్న విషయంలో కానీ, పెద్ద విషయంలో కానీ, పిల్లల వివాహం విషయంలో కానీ, ఇంటి విషయంలో కానీ దేవుడు కార్యాన్ని సఫలపరుస్తాడు. కానీ విశ్వాసంతో కూడిన ప్రార్థన చాలా ముఖ్యమైనది. రెండవదిగా దినవృత్తాంతముల రెండవ గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యాన్ని చూడండి. దినవృత్తాంతముల రెండవ గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యములో అక్కడ మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఎరడనే పూర్వకాల వృత్తాంత 20వ అధ్యాయ 12వ వాక్యం అక్కడ యెహోషాపాతు ప్రార్థిస్తూ ఉన్నాడు, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, దేవుని ప్రజలైన యూదులకు విరోధంగా, యూదావారికి విరోధంగా మోయాబీయులు, అమ్మోనీయులు, మేయోనీయులు అనే ముగ్గురు శత్రువులు రాజులు దండెత్తి వచ్చారు. యెహోషాపాతు దేవుని ప్రజలందరూ ఒకచోట కూడుకొని వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. ముందుగా యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే, చుట్టుప్రక్కల ఉంటున్నటువంటి రాజుల సహాయాన్ని అడగటానికి వెళితే వాళ్ళన్నారు, వాళ్ళతో యుద్ధము చేసి పోరాటానికి మా వల్ల కాదు, నువ్వేమైనా చేసుకో, మేము హెల్ప్ చేయలేము అన్నారు. అప్పుడు యెహోషాపాతు దేవుని ప్రజలందరూ ఏం చేశారో తెలిసిన, ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు ఒక చోట కూడుకొని, ఏ రాజులు కూడా మాకు సహాయం చేయమని చెప్తున్నారు, ఇప్పుడు మనకు దేవుడే దిక్కు, శత్రువులు బలమైన వాళ్ళని అనుకుంటూ ఉన్నారు, అందుని బట్టి ఏ ఒక్కరు సహాయం చేయలేరు, కానీ దేవుడు మనకు సహాయం చేస్తాడని చెప్పి యెహోషాపాతు దేవుని ప్రజలందరూ కూడా యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కోడుకొనిరి. హల్లెలూయా. ఇప్పుడు మనం కోడుకున్నాం. ఎందుకు కోడుకున్నాం? సండే లీవ్ కదా, టైంపాస్ అవ్వడానికి కోడుకున్నావా? నాకు పని లేక మీకు పని లేక ఇక్కడికి వచ్చామా? ఎందుకు కోడుకున్నాం? దేవుని సహాయము కొరకు. దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడని, సఫలత కలగజేస్తాడని, మా బిడ్డలను ఆశీర్వదిస్తాడనే ఉద్దేశంతో కూడుకున్నాము. బైబిల్ చెప్తూ ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మీరు సమాజముగా కూడుట మానవద్దు, మీరు సమాజముగా కూడుట మానవద్దు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20
నాలుగో వాక్యము నుండి మీరు తర్వాత చదువుకోండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముకు కూడట మానవద్దు, సమాజముగా కూడట మానవద్దు అంటాడు. ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఈ పూట దేవుని సన్నిధికి వెళ్ళి కూడుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవుని ద్వారా నా కార్యాలకు సఫలత కలగాలనే ఉద్దేశంతో కూడుకోవాలి. గతంలో కూడా చెప్పాను, మరలా చెప్తున్నాను, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఏ ఉద్దేశంతో రావాలంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసుని కలవటానికి వస్తున్నాననే ఆ ఆలోచనతోనే మీరు వచ్చేటారు కాక. హల్లెలూయా. వాళ్ళని కలవటానికి, వీళ్ళని కలవటానికి కాదు, ఎవరు కలవటానికి? జీసస్ని కలవటానికి. చూడండి ఎంత మధురం ఉంటుందో, యేసుని కలవటానికి వెళ్తున్నాను ఈ పూట చర్చి కానీ, ఆ ఫీల్ అవ్వండి ఎంత మధురంగా ఉంటుందో. పలానాళ్ళు నా కలవడానికి వెళ్తున్నానంటే వాడ దరిద్రుడు. మనుషులను కలవటానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఇక్కడ కాదులేండి, కొన్ని కొన్ని చోట్ల వాళ్ళు వస్తేనే వీళ్ళు వస్తారు, ఆమె వస్తేనే ఈమె వచ్చింది. ఇలాంటి కూడుకొని కలవటం ద్వారా సమస్యలు. కానీ జీసస్ని కలవటానికి ఇక్కడికి మీరు వచ్చారు కాబట్టి దేవుడు మీ కార్యాలన్నీ నా దేవుడు సఫలపరచును కాక. శత్రు పోరాడుతూ ఉన్నాడు, ఎక్కడ నిన్ను కృంగదిద్దామా, ఎక్కడ బలహీనపరుద్దామా అని శత్రువులు పోరాడుతూ ఉంటారు. వాళ్ళని జయించు నిమిత్తమై, దేవుని యొక్క సహాయాన్ని కోరుకునే నిమిత్తమై కూడుకోవాలి ప్రార్థనలో. ఫాస్టింగ్ ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వారానికి మనం 7 రోజులు 3 పూటలు ప్రతిరోజు, కానీ ఒక్క పూట ప్రార్థన చేశారనుకోండి, ఆ ఉపవాస ప్రార్థనలో దేవుడు జయమిస్తాడు, సఫలత కలగజేస్తాడు. అప్పుడప్పుడు కొందరు సహోదరులు వస్తారు, అన్న నా భర్త మారట్లేదు. నేను అంటాను, మంగళవారం కానీ శుక్రవారం కానీ ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేయమ్మా అని. అదేవిధంగా కొంతమంది సహోదరులు ప్రార్థన చేసి వాళ్ళ భర్తల్ని రక్షించుకున్న విశ్వాసులు ఉన్నారండి. దేవునికి మహిమ కలుగును కాక. విజయవాడ దగ్గర ఒక సహోదరి ఉంది, భర్త భయంకరమైన త్రాగుడు పోతాడు. చర్చికి వెళ్తే అనుమానం, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని కొట్టడము, బాధ పెట్టడం అలా చేసేవాడు. ఆ సహోదరి పాపం ఏడుస్తూ ఉండేది. అక్కడ సేవ చేస్తూ ఉన్న దినాల్లో ఆ బాధ చేత ఉండేది. ఆ సహోదరి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాను. ఒక 5-7 సంవత్సరాల తర్వాత మరలా ఆ ప్రాంతంలో సేవ చేయడానికి వెళ్తే ఆ ఇంటికి వెళ్ళి కలిశాను. అప్పుడు వాళ్ళ యజమానుడు వచ్చి, ముందు వచ్చి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటాడు. అరే ఏంటి మిరాకల్, త్రాగుడు పోతాడు, భార్య మీద అనుమానం కలిగిన వాడు, సరిగ్గా ఇంటికి తెచ్చిపెట్టకుండా రైల్వే జాబ్, మరలా ఇలాంటి వ్యక్తి మారాడు, ఎలాక ఏంటి అని అంటే, అన్నా కన్నీటి ప్రార్థన అన్నా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చానన్నా. మీరు చెప్పారు కదా మంగళవారం శుక్రవారం ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన, అది కంటిన్యూగా చేస్తూ వచ్చింది ఆ సహోదరి. భర్త కొడుతూ ఉన్న, బాధ పెడుతూ ఉన్న, దాన్ని సహించుకుంటూ ఆ ప్రార్థన చేస్తూ వచ్చింది. సడన్గా ఏం జరిగిందంటే, ఆయన రైల్వే జాబ్ చేస్తాడు, ఆ ట్రాక్ వాటన్నిటిని సర్చ్ చేస్తున్నప్పుడు సడన్గా ఆ పూట తాగి వెళ్ళాడు డ్యూటీకి. ట్రైన్ వచ్చి గుద్దేసింది, కాలు విరిగింది అంతే. అప్పుడు మారుమనసు పొందాడు, కాలు విరిగి మంచాన పడ్డాడు. ఇప్పుడు చూసుకోవడానికి ఎవరు అవసరమయ్యారు, భార్య పిల్లలు అవసరమయ్యారు, 2 కూతుర్లు. వాళ్లే వచ్చి భార్య పరామర్శించి చక్కగా హాస్పిటల్లో ఉండి గమనించినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాడట అతను. అరే ఇంత హింసించి బాధ పెట్టి కొట్టినా కూడా నా భార్య నన్ను ప్రేమిస్తుంది కదా, దేవునికి మహిమ కలుగును కాక. వెంటనే రిపెంటెన్స్, వెంటనే మనసు మార్చుకొని ఇప్పుడు శనివారం రాగానే ముందుకు వెళ్ళిపోతాడు. అక్కడ విజయవాడ రమేష్ అన్న అక్కడ ఉన్నారు కదా, అక్కడ చర్చికి వెళ్ళిపోతాడు. ఆ వెంటదన్నా శనివారం వెళ్ళిపోతాడు ప్రార్థనలో ఉండడానికి, ఉపవాసం ఉండి అక్కడ శనివారం అంతా రాత్రి అంతా ప్రార్థన చేసుకొని ఆరాధన చూసుకొని మరలా ఫ్యామిలీ మొత్తం మరలా జీకొండూరుకు వచ్చేస్తాం అంటాడు. చూడండి ఆ కుటుంబాన్ని బట్టి నేను సంతోషపడ్డాను. ఒకవేళ భర్త మారలేదు అని చెప్పి అలాగే ఆ సహోదరి మౌనంగా ఉన్నట్లయితే, కొందరు అప్పుడప్పుడు అంటారు నా భర్త మారట్లేదో సినిమాలు చూస్తాడు, సీరియల్లు చూస్తాడు అన్నది ఒక ఆమె. ఒకసారి సడన్గా వాళ్ళ ఇంటికి వెళ్తే ఈమె కూడా భర్త పక్కన కూర్చొని సీరియల్ చూస్తానే నవ్వుకుంటాను. మరి అలా ఉంటే ఏం మారుతాడు? చూడండి
ప్రార్థనా ఉపవాసముతో మీరు ప్రార్థించినప్పుడు మీ కార్యాలని నా దేవుడు సఫలపరచును గాక. కుటుంబాన్ని వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేయడానికి యుద్ధం చేయడానికి సాతానుడు క్రియ చేస్తూ ఉంటాడు. అయితే దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవా నీవు వారికి తీర్పు తీర్చువా, మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశా. పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఈ పూట మీరు కూడా గ్రహించుకోవాలి, పూర్తిగా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయాలి. మరొక చెప్పినట్లుగా మీకు తెలివితేటలు ఉండవచ్చు, ఎడ్యుకేషన్ ఉండవచ్చు, డబ్బు ఉండవచ్చు, భౌతికంగా అన్నీ ఉండవచ్చు, కానీ వితౌట్ జీసస్, యేసుక్రీస్తు లేకపోతే, ప్రార్థన లేకపోతే సఫలత కలగదు. ప్రార్థన ద్వారా మీ కార్యములన్నిటిని నా దేవుడు సఫలపరచును కాక. వాటిలో ఫాస్టింగ్ ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఉపవాస ప్రార్థన మూడుపూటలు తినే ప్రభువా నాకు దయచేయ ఆశీర్వదించు దించు అంటే దించాడు. మరి కఠినమైన కష్టాలు పోవాలంటే ఒక పూట ఖచ్చితంగా ఉపవాసం ఉండాల్సిందే, దేవుడు కనికరిస్తాడు. ఒక పూట ఉపవాసం ఉంటే చూడండి, పొట్టలు ఎలకలు తిరగాడతాయి, ప్రాకులాడు తిరుగుతూ ఉంటాయి. ఆ బాధ కలగాల, అప్పుడే దేవుడు బాధని గుర్తెరిగి మీకు మీ కార్యాలను సఫలపరుస్తాడు. సెకండ్, వాళ్ళు ఏం చేశారంటే 20వ వాక్యాన్ని చూడండి, దృఢతాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వాక్యములో వాళ్ళు ఏం చేశారంటే, దేవుడు దేవుని సేవకుడు చెప్పినటువంటి మాటల్ని వాళ్ళు అంగి ఆలకించి వాళ్ళు ఉన్నప్పుడు యెహోషాపాత్ అంటాడు, యెహోషాపాత్ నిలవబడి యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. హల్లెలూయా. ఈ మాట చాలా ముఖ్యమైనది. ఒకటి, వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చారు, అంతమాత్రం సరిపోతుందా? దేవుని సేవకుడైన యహజీయేలు 14వ వాక్యంలో యహజీయేలు అనే ఒక లేవీయుడు సేవకుడు వాళ్ళ ముందు నిలవబడి వాళ్ళతో చెబుతూ ఉన్నాడు, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు, దేవుడే జరిగిస్తాడు, రేపు వారి మీదికి పోవుడి, వారు జీజోని ఎక్కుడు మార్గమున వచ్చేదరు, మీరు ఎరుయేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందరు అని చెప్పి సేవకుడు వాళ్ళని ధైర్యపరచడం ద్వారా, ఆ మాటలని వారు విశ్వసించడం ద్వారా యుద్ధములో వారు సక్సెస్ఫుల్గా ఆశీర్వాదకరంగా వాళ్ళు జయించారు. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, దేవుని ప్రజలైన మీరు ఆయన సన్నిధికి వస్తూ ఉన్నారు, ప్రార్థన ద్వారా సఫలత పొందుకుంటూ ఉన్నారు మీ కార్యాలన్నీ కూడా. రెండవదిగా, దేవుని యొక్క వాక్యాలని మీరు నమ్మినప్పుడే మీ కార్యాలు సఫలమవుతాయి. దేవుని యొక్క మాటలను నమ్మినప్పుడు, ఇది నేను చెప్పే మాటలు కాదు, దేవుడు నా ద్వారా మీతో చెప్పిస్తూ ఉన్నటువంటి మాటలు ఇవి. అందుకే వితౌట్ రెఫరెన్స్, ఏది లేకుండా వ్యర్థమైన మాటలు ఎప్పుడు కూడా నేను చెప్పడానికి ఇష్టపడను. దేవుని యొక్క మాటలు ఉన్నవి ఉన్నట్లుగానే ఉంటాయి, కల్పిత కథలు కావు. ఇక్కడ దేవుడు తన సేవకుని ద్వారా చెప్తూ ఉన్నాడు, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే చేస్తాడు. ఆ మాటని వాళ్ళు విన్నారు, సరే చేస్తాడులే అని ఊరికే ఉండలేదు, ఆ మాటని వాళ్ళు నమ్మారు. అందుకే యెహోషాపాత్ కూడా మరలా చెప్తూ ఉన్నాడు, మీ దేవుడని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని చెప్తూ ఉన్నాడు. చూడండి, ఒకటి, దేవుని సేవకుల మాట, దేవుని సేవకులు చెప్పేది కరెక్ట్ అని విశ్వసించినప్పుడే మీ కార్యాలు సఫలమవుతాయి అంటాడు. కార్యాలు సఫలమవుతాయి, వాక్యాలు మీరు ఎంతగా విశ్వసిస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఈ పూట వాక్యాలు విని తర్వాత మరల ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. లోక సంబంధమైన మాటలు అయితే బాగా మైండ్లో ఉంటాయి. వాక్యాలు ఏం చెప్పారు పాస్టర్ గారు, ఈ పూట వాక్యం విన్నారు, నెక్స్ట్ వీక్ అడిగామనుకోండి, దానికి ఏం జవాబు చెప్తారు? వాక్యమే చెప్పారు కానీ ఏదో తెలియట్లేదు అంటారు. ఎందుకంటే ఇహలోక సమాచారాలు, లోక వార్తలు అన్నీ మైండ్లో ఉండటం ద్వారా ఏమవుతున్నాయి, వాక్యాలని అణిచివేస్తూ ఉన్నాయి, మీరు ఫలభరితంగా జీవించలేకపోతూ ఉన్నారు. మరికొందరు రొటీన్కి వచ్చిపోయేవాళ్ళు ఉన్నారు, చచ్చుకొచ్చామా, వచ్చాము, పోయామా, వచ్చాము, వచ్చాము, అంతే.
దెర్ ఇస్ నో యూజ్ అన్నట్లుగా. అలా ఉండకూడదు దేవుని ప్రజలు. ఈ పూట వచ్చామంటే దేవుడు తన సేవకుల ద్వారా ఏం మాట్లాడాడు, ఆ మాటల్ని నా హృదయంలో భద్రపరుచుకోవాలి, ఆ విధంగా నా జీవితాన్ని కట్టుకోవాలి అని ఆ మరియవలే మీరు ఆలోచన కలిగి ఉంటే మీ కార్యాలన్నిటిని కూడా నా దేవుడు సఫలపరచునుగాక. మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని బోధ జాగ్రత్తగా వింటా ఉంది, వింటా ఉంది, వింటా ఉంది. మరొకవైపు మార్త అనేక పనులు పెట్టుకున్నది. మార్త అనేక పనులు, వంటగదికి వెళ్ళిద్ది, అక్కడేదో తయారు చేసిద్ది, మరలా బయటకు వెళ్ళిద్ది, కొన్ని చోట్ల అలాగే జరుగుతూ ఉంటుంది. ప్రార్థన చెప్తారా, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. అప్పుడు టెన్షన్ పెట్టిద్ది స్టవ్ మీద ఆమె. ఉపాస ప్రార్థన అంటామా, ఉపాస ప్రార్థన. ఒకసారి ఒక ఇంట్లో ఏం జరిగిందంటే, నేను బ్రదర్ ఇద్దరే కూర్చున్నాం, ఆమె చివరి ప్రార్థన అయ్యేంత వరకు రానే లేదు. వంట దగ్గరే సాంబార్ చేస్తూ ఉంది, ఆ తర్వాత పాయసం చేస్తూ ఉంది. ఇస్తరాక్ దగ్గరికి వచ్చేసరికి అప్పుడు జనం వచ్చారు. ప్రార్థనలో లేరు అసలు ఇంట్లో. చూడండి, ఇప్పుడు తినటానికి వస్తున్నామా, ప్రార్థన చేయటానికి వస్తున్నామా అని అంటాను నేను. ప్రార్థన ముఖ్యమా, తిండి ముఖ్యమా, దేనికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నాం, దేనికి వేటికి, ఒకసారి ఆలోచించండి. వేరే విధంగా నేనేం చెప్పట్లేదు. ప్రార్థనలో మనం దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి, కానీ మన కార్యాల కొరకు కాదు. అక్కడ యెహోషాపాతు చెప్తూ ఉన్నాడు, మీరు ఆయన ప్రవక్తలని, ఆయన వాళ్ళు చెప్పిన మాటల్ని నమ్మండి. మరియా యేసయ్య చెప్తున్న ప్రతి మాటని కేర్ఫుల్గా వింటూ ఉంది, వింటూ ఉంది. అందుకే నేను గతంలో కూడా చెప్పాను, మీరు చర్చికి వచ్చేటప్పుడు ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని రావాలి. ప్రభువా, ఈ పూట మందిరానికి వెళుతూ ఉన్నాను, నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, సేవకులు చెప్పే మాట అర్థం అవ్వాలి, నాకు ఆ అండర్స్టాండింగ్ మైండ్ దయచేయండి అని వచ్చారనుకోండి, ఆ వాక్యం మీలో ఫలభరితంగా నా దేవుడు మార్చును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాలను వాళ్ళు విన్నారు, ఆ మాటలను మీరు నమ్మండి అంటాడు. నమ్మండి, ఆ వాక్యాన్ని నమ్మాలి. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఫిలిస్తీయుల వైపు గొల్యాతు అనే ఒక బలాఢ్యుడు యుద్ధానికి వచ్చాడు. ఇశ్రాయేలుల వైపు దావీదున్నాడు. నేను యుద్ధం చేసి గొల్యాతును చంపుతానంటాడు దావీదు. దావీదేమో చిన్నవాడు, పిల్లవాడు అని. గొల్యాతేమో చాలా బలాఢ్యమైనటువంటి వ్యక్తి. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, కొందరు ఫారినర్స్ వస్తారు చూడండి, తాడి చెట్టులాగా ఉంటాడు ఆయన, తాడి చెట్టులాగా ఉంటాడు. నిజంగా గొల్యాతు ఉన్నాడు అనుకుంటా నేను, అంటే డౌట్ అని కాదు, కానీ నిజంగా అంత హైట్ మనిషి ఉన్నాడు. ఒక 7 అడుగులు మనిషి ఉన్నాడంటే చూడండి గొల్యాతు. దావీదేమో పొట్టాడు. దావీదు చిన్నవాడు, బాలుడు అతను. నేను యుద్ధం చేస్తానంటాడు. ఆ సమయంలో గొల్యాతును చూసి జనులందరూ భయపడిపోతున్నారు. వామ్మో, శత్రువు వచ్చేసాడు, మనల్ని చంపేస్తాడని భయపడ్డారు. కానీ దావీదును చూసినప్పుడు వడిసెల చేత పట్టుకుని 5 రాళ్ళు పెట్టుకొని వస్తూ ఉంటే దావీదును చూసి నవ్వుతూ ఉన్నారు. గొల్యాతును చూసినప్పుడేమో భయపడ్డారు, దావీదును చూసినటువంటి ప్రజలు నవ్వుకున్నారు. కానీ దావీదు అంటాడు ఈ గొల్యాతును చూసి భయపడిన అవసరం లేదు. దావీదు కర్రను చేత పట్టుకొని వస్తే గొల్యాతు అంటాడు, నీవు నన్ను కొట్టడానికి వస్తున్నావు, కర్ర చేత పట్టుకుని నేను కుక్కనా అంటాడు. కుక్కవే, బొచ్చు కుక్క అన్నాడేమో మరి. కొన్ని కొన్ని కుక్కలు ఉంటాయి, ఆ కుక్కతో పోల్చుకున్నాడు. కొన్ని కుక్కల్ని పెంచుతారు. ఆ మధ్య బెంగళూరులో ఒక 8 లాక్స్ పెట్టి ఒక అతను కుక్కను కొన్నాడు. ఉదయాన్నే వాకింగ్ చేస్తున్న సమయంలో ఆ కుక్కకి ఏమైందో పిచ్చెక్కి మొత్తానికి కింద పడేసి గొంతు మెడకాయ పీక్ పక్కన పెట్టింది అంతే. కుక్కల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండు అని బైబిల్ చెప్తూ, టాపిక్ వచ్చాను కాబట్టి చెప్తూ ఉన్నా. ఎప్పుడు ఎదురు తిరుగుతూ, ఎప్పుడు ఘర్షిద్దో అర్థం కాదు, ఎప్పుడు అర్థం కాదు, ఎప్పుడు పిచ్చెక్కుతాయి. జంతువులు జంతువులే, మనుషులు మనుషులే. గొల్యాత్ అంటాడు, నేను కుక్కనా, సున్నతి లేని ఫిలిస్టీయుడు రా నువ్వు, మీరెందుకు అతను సున్నతి లేని ఫిలిస్టీని భయపడతారని చెప్పి ఒక్క రాయి వడిసెల్లో పెట్టి కొట్టగా అతడు క్రింద పడిపోయాడు చచ్చి. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి, దేవుని సేవకుడు దావీదు చెప్పినటువంటి మాటని వాళ్ళు నమ్మారు. అతని ఆకారాన్ని చూసినప్పుడేమో భయపడ్డా, అతను చూసి నవ్వుకున్నారు. దావీదు పిల్లవాడు, ఇతడు గొల్యాతనే చంపుతాడు అని, ఇతనే చంపుతాడు అని
ఒకసారి ఆలోచించండి, దేవుని వాక్యాన్ని ఎవరు చెప్పినా ఆ వాక్యాన్ని విశ్వసించి మీరు కనిపెట్టినప్పుడే ఆ వాక్యం మీకు జయాన్ని ఇస్తుంది. యేసుక్రీస్తు దగ్గరికి సాతాను గారు వాక్యాన్ని తీసుకొచ్చాడు, వాక్యంతోనే శోధించాడు. వాక్యాలు అతనికి తెలుసు, ప్రార్థన అతనికి తెలుసు. అందుకే సేన అనే దయ్యములు పట్టిన వాని దగ్గర యేసయ్య వచ్చినప్పుడు దయ్యము అతను యేసయ్యతో చెప్తున్నమాట, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని, నాతో నీకేం పని అంటే సాతాన్ గాడికి తెలుసు యేసుక్రీస్తులో ఉన్న శక్తి ఏంటో. ఆ మధ్య బస్సులో వెళుతూ ఉంటే ఒక పూజారి ఆయన, ప్రక్కనే కూర్చున్నా నేను కూడా వెళ్ళి సీట్ లేకపోతే, మీరు ఎవరు, వైట్ డ్రెస్ వేశారు, నేను పాస్టర్ని, జీసస్ చాలా గొప్ప దేవుడు అంటాడు అతను. వాడికి తెలుసు యేసుక్రీస్తు గొప్ప దేవుడని, కానీ కులపిచ్చి మతపిచ్చితో ఉన్న ప్రజలు మారలేని పరిస్థితి. గొల్యాంతు ఆనాడు దేవుని ప్రజల్ని భయపెడుతూ అధైర్యపరుస్తూ ఉంటే దావీదు వెళ్ళి దేవుని యొక్క మాటల చేత ప్రజలను ధైర్యపరిచి గొల్యాతును హతమార్చి ఇస్రాయేల్ ప్రజల పక్షమై ఉండి యుద్ధము చేశాడు. హల్లెలూయా. సక్సెస్ఫుల్గా ఆశీర్వాదకరంగా జయం కలిగింది. ప్రజలందరూ కూడా సంతోషపడి పాటలు పాడుతూ ఉన్నాడు, స్త్రీలందరూ ఏమని, దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది శత్రువులను హతమార్చిరి. హల్లెలూయా. ఎనీ సిచ్యుయేషన్, ప్రతి సందర్భంలో దేవుని యొక్క వాక్యాలు వినడం మాత్రం కాదు, ఆ వాక్యం ద్వారా మనం సరిచేయబడి దేవుని దృష్టిలో కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు అనుకున్నవన్నీ సఫలపరుస్తాడు. ఏదైనా ఒక ఫాల్ట్ ఉన్నప్పుడే కొన్ని కార్యాలు జరగవు. ఆ విషయాన్ని మీరు గుర్తెరగాలి. ఇంటి విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, ఎక్కడో కొన్ని కార్యాలు సఫలమవుతాయి, కొన్ని జరగట్లేదు. ఎందుకన్నా జరగట్లేదు, అని కొందరు నన్ను అడుగుతారు. కానీ బైబిల్ చెప్తుంది, నీవు కరెక్ట్గా ఉన్నప్పుడు నీ కార్యాలు సఫలమవుతాయి. ఎక్కడో ఒక బలహీనత, ఎక్కడో ఒక చీకటి, ఎక్కడో చెడుతనం దాగి ఉన్నది కాబట్టే, అక్కడ వాక్యానుసారమైన జీవితం లేదు కాబట్టే సక్సెస్ఫుల్గా జరగట్లేదు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, వాక్యము చేత మరలా జీవితాన్ని రిన్యూ చేసుకున్నప్పుడు దేవుడు మీ కార్యాలని సఫలపరచుదురు కాక. లైఫ్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఇక భయపడిన అవసరం లేదు, దిగులు పడిన అవసరం లేదు. ఆనాడు యూదా ప్రజలందరూ కూడా శత్రువుల చేత ఓడిపోకుండా జయం పొంది వాళ్ళు దేవుని యొక్క నామాన్ని గణపరచి 26 వాక్యంలో బెరాక లోయలో వారు కూడుకొని దేవుని గణపరచిరి. బెరాక అనే మాటకి స్తుతి లోయ. మీ ఇల్లు బెరాక ఇల్లుగా మార్చబడునుగాక. హల్లెలూయ. మీ ఇల్లు బెరాక ఇల్లుగా, బెరాక అంటే స్తుతి, ఆశీర్వదించబడిన ఇల్లుగా మీ కుటుంబాలు ఉండునుగాక. అయితే ప్రార్థన ఉండాలి, ఫాస్టింగ్ ప్రేయర్ ఉండాలి, పరిశుద్ధమైన అలంకరణ ఉండాలి, అప్పుడే దేవుడు మీ కార్యాలన్నీ సఫలపరుస్తాడు. ఆదికాండం 39వ అధ్యాయం, 2-3 వాక్యాలు గమనించండి. అక్కడ యోసేపు గురించి చదువుతున్నాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వరదలొచ్చు ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేస్తుననియు. అతని యజమానుడు చూచినప్పుడు గమనించండి, యోసేపు పోతిఫర్ ఇంట్లో ఒక బానిసగా పనిచేస్తూ ఉన్నాడు. ఆ ఇంట్లో అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలత కలగజేసిన సంగతి ఫరో విని ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అరే, ఒక బానిసగా వచ్చి నా ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఇతను ఏ పని చెప్పినా కూడా సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు కదా, ఆశ్చర్యపోతున్నాడు అతను. కారణం ఏంటో తెలిసిన, యోసేపు ఏ పని చేసినా ఆ ఇంట్లో సక్సెస్ఫుల్గా తను చేయగలుగుతున్నాడు అంటే దేవుని యొక్క తోడు ఉండబట్టి. తనకున్న జ్ఞానము తెలివితేటలు కానే కాదు. యేసయ్య, దేవుడు యోసేపునకు తోడై ఉండెను అనే మాట అక్కడ వ్రాయబడింది, యెహోవా అతనికి తోడై ఉండెననియు. చూడండి, యెహోవా అతనికి తోడై ఉండట చేతనే సక్సెస్ఫుల్గా ప్రతి పని చేస్తూ వచ్చాడు. ఏ పని అప్పచెప్పినా కూడా ఫరో, ఇదిగో పలాని పని చేయి, పలాని వాళ్ళతో మాట్లాడు,
పలానీ చోటుకు వెళ్ళి ఈ కార్యాన్ని చేసుకొని రానప్పుడు ఏ పని చెప్పినా పెద్దదైనా చిన్నదైనా ఆశీర్వాదకరంగా చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసిన, నా దేవుడు నాకు తోడే ఉన్నాడు అనే ఒక ధైర్యము ఆ విశ్వాసం యోసేపు జీవితంలో ఉన్నది కాబట్టి. హల్లెలూయా. ఇంకా డెప్త్గా మీకు చెప్తాను, ఎప్పుడు దేవుడు తోడే ఉంటాడు. ప్రభు నాకు తోడే ఉండయ్యా, తోడే ఉండే అంటే అలా చెప్పుకోవడం కాదు. కీర్తనలు 1:3 చూడండి, ఎప్పుడు దేవుడు నీకు తోడే ఉంటాడంటే, లోకములో దుష్టులు పాపులు అపహాసకులు ఉన్నారు, అట్టి వారికి నీవు వేరై సపరేషన్ లైఫ్ దేవుడు నేను అనే ఆ అనుభవంలోనికి ఎప్పుడైతే నీవు రాగలుగుతావో అప్పుడు దేవుడు నీకు తోడే ఉండునుగాక, నీ కార్యాలు నా దేవుడు సఫలపరచునుగాక. లోకస్తులతో త్రాగుడుబోతులతో పనికిమాలిన వాళ్ళతో వ్యభిచారులతో తిరిగి ప్రభు నాకు తోడే ఉన్నాడంటే ఇంపాసిబుల్, నీ కార్యాలు సఫలం అవ్వవు. ఇదిన వరకు దేవుడు మీ కార్యాలను సఫలపరుస్తున్నాడు. ఎందుకో తెలుసిన, మీలో ఉంటున్న ఆ సపరేషన్ లైఫ్ని దేవుడు చూశాడు. నేను మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్న దేవుని బిడ్డను అనే ఆలోచన మీకు ఉన్నది కాబట్టి లోకస్తులతో విగ్రహారాధికులతో చెడు సహవాసం చేయకుండా ఒక గుడ్నెస్ని మీరు కాచుకుంటున్నారు కాబట్టి దేవుడు మీకు తోడే ఉండి మీ కార్యాలన్నీ సఫలపరుస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని బట్టి ఇక రాబోయే రోజుల్లో కూడా మీ కార్యాలు సఫలం అవ్వటానికి ఈ ముగ్గురు వ్యక్తుల నుండి ప్రత్యేకంగా ఉండాలి. గతంలో కూడా చెప్పాను, మరలా చెప్తున్నాను, కన్నడలో ఒక మాట ఉంది, సరళతే సత్యతే ఉళ్ళవరాగిర్రి. కొరింతి పత్రికలో ఆ మాట రాయబడి ఉంది, మీరు నిష్కపట్యము సత్యము అనుసరించి నడువుడి అనే మాట. లోకములో రకరకాల ప్రజలు దుర్మార్గముగా నడిచే ప్రజలు ఉన్నారు, వాళ్ళకు వేరే. కొరింతీయులకు రాసిన 1:5 చూడండి, పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. దుర్మార్గత దుష్టత్వం అంటే పులిపిండి దోశకి లేక ఇడ్లీకి పిండిని తయారు చేశారు, మిగిలిందిలే సతిపెట్టలు పెడదాం, ఉదయాన్నే మరల ఇడ్లీలు వేసుకొని తిందాం, అట్టేసుకొని తిందాం అని అనుకుంటే ఎలా ఉంటాయి, కమ్మగుంటాయా? అవతి అలాగే జరిగింది, తీసుకొచ్చి పెట్టారు, నోట్లో పెట్టుకుంటే పులుపు, మరలా ఏమని అనుకుంటారేమో అని అలాగే మింగాను. ఇంకా చూడండి, ఆ రోజంతా మామూలు బాధ కాదు, పులుసిపోయింది పిండి, ఏమని అనుకుంటారులే ఏమని అనుకుంటారులే అని అప్పటి నుంచి ఫ్రాంక్కి చెప్ప మొదలు పెట్టా, అమ్మా బాగలేదమ్మా తీసి పెట్టమ్మా. ఆ బాధపడ్డం కంటే ముందుకు చెప్తే బెటర్ అనుకొని, మనోళ్ళే కదా, నామోషికి ఫీల్ అవ్వడం ఎందుకని, బాగలేదమ్మా అని చెప్పేసి మౌనంగా ఉంటాను, లేకపోతే నాకు బాధ వేసిద్ది. పులిసిన పిండి మరుసటి రోజుకి అది పనికొస్తుందా లేదు. స్పిరిచువల్గా చెప్తూ ఉన్నారు, సరళతే సత్యత, కన్నడలో బాగుంటుంది ఆ మాట, తెలుగులో ఏమి రాయబడి ఉంది, దుర్మార్గత దుష్టత్వమున్న పులిపిండితో కాకుండా. కన్నడలో సరళతే సత్యత ఉళ్ళవరాగిర్రి ఆ మాట చాలా ఇష్టమైంది నాకు. ఎందుకంటే సపరేషన్ లైఫ్ అనేది, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, అబ్బా నేను రాను ఎక్కడ నాన్న పూజకి బరల్లా అని చెప్పుకోవడం కాదు. కొందరు ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు, హైందవులు ఉంటారు, గతంలో మనం కూడా అలాంటి శాపంలో ఉన్నవాళ్ళం. పౌలు గారు ఒక మాట చెప్తారు, వాళ్ళకు అభ్యంతరంగా ఉండకుండా నిమిత్తమై నేను రాను, నేను క్రిస్టియన్ని అని అన్నప్పుడు వాళ్లకు ఇంకా వెర్రెక్కింది, ఓ వీళ్ళే పెద్దోళ్ళ, వీళ్ళే భక్తుల, మేము మనుషులం కాదా, మా దేవుడు గొప్ప, వాళ్ళ దేవుడు వాళ్ళ గొప్ప. సపరేషన్ లైఫ్ని గురించి కొన్ని జాగ్రత్తలు చెబుతున్నాను, అవసరమైతే మౌనం ఉండి తప్పుకోవడమే, ఏదో బిజీ ఉందండి పని రాలేము సారీ అని చెప్పుకుంటే అది బెటర్, లేదు నేను క్రిస్టియన్ని నేను ప్రసాదం తిన్నాను అని అంటే అప్పుడేమవుద్ది, వాళ్ళ కోపం వచ్చేసేది, అభ్యంతరకరంగా మారిపోతాం, వేరే వాళ్ళు ఒక విధంగా చూస్తూ ఉంటారు. కనుక బైబిల్ చెప్తుంది, పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులనై ఉండుడి. హల్లెలూయా. పాముల వలె వివేకం,
నిష్కపట పావురం వలె నిష్కపటం. అది భౌతికంగా మనం చూపించుకోకూడదు. లోకంలో అనేక మంది ప్రజలు ఉన్నారు. ఇవి జాగ్రత్త పడవలసిన కార్యాలు ఈ రోజుల్లో, ఎందుకంటే క్రైస్తవానికి వ్యతిరేకంగా తిరుగుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి సమయంలో ఎంతో జ్ఞానంగా, లేదండి పని ఉంది బాధమేవంగా అని చెప్పచ్చు. ఇంకా కొన్ని కొన్ని జాగ్రత్తలు, వీటిలో అన్ని జనుల మధ్యలో లోకంలో అందరిలో వాళ్ళే మనం ఉన్నా కూడా, కానీ ప్యూరిటీ, ఆ హోలీనెస్ అనేది మన అంతరంగంలో దాగి ఉండాలి. హల్లెలూయా. ప్రత్యేకమైనటువంటి జీవితం అది. మనలో ఉంటున్న ఇంకా ఒక మాట చెప్తాను. ఎస్తర్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఆ రోజుల్లో వైరాగ్యంతో మొరదగా ఒక మాట అంటాడు, నేను యూదుడను కాబట్టి ఆ పని చేయజాలను. కానీ న్యూ టెస్టమెంట్కి వచ్చేసరికి ఎంతో జాగ్రత్తగా పౌలు గారు చెప్తారు, ఇతరులకు అభ్యంతరం కలగకుండా నిమిత్తం మాంసం తినకుండా మేలు, లేకపోతే విగ్రహానికి అర్పించిన వాటిని తినకుండా మేలు, ఇతరులకు అభ్యంతరం కలగకుండా అని అంటాడు. కనుక ప్రేమైన వాళ్ళరా, ప్రత్యేకమైనటువంటి జీవితము ఎవరైతే కలిగి ఉంటారో దేవుడు వారికి తోడై ఉండి మీ కార్యాలన్నీ నా దేవుడు సఫలపరచునుగాక. యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకో తెలుసునా? తాను ఒక పవిత్రంగా జీవిస్తున్నాడు, దేవుని భయం కలిగి బ్రతుకుతూ ఉన్నాడు, చెడుతనానికి దూరంగా ఉన్నాడు. కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, లోకములో మూడు రకములైన ప్రజలు ఉన్నారు, అట్టి వారికి నీ వేరే ఉంటే. మూడో వాక్యాన్ని చదవండి. అక్కడ నీటి కాలువల ఎవరైనా నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయు సఫలమగును. చప్పట్లు కొడదాం గట్టిగా. క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఎ సాక్రిఫైస్ లైఫ్. ఒక భక్తుడు అంటాడు, క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఎ సాక్రిఫైస్, బలి చెల్లించే ఒక జీవితం ఇది. ఒక సాక్రిఫైస్ చేస్తేనే మనం దేవునికి సాక్షిగా పరిమళ వాసనగా ఉండగలము. లోకంలో ఉంటున్న వాళ్ళలాగా నేను కూడా ఉండాలని కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళ వలె మనము జీవించకూడదు. మనల్ని చూసి వాళ్ళు మారాలి. కొన్నిసార్లు కొందరు అలాగే చేస్తూ ఉంటారు. వాళ్ళు వేసే డ్రెస్సులు, వాళ్ళు వేసే మూడు అడుగుల చెప్పులు, వాళ్ళు వేసే నల్ల పెయింటు, ఇవి ఏమవుతాయి? అన్ని జనుల్లో ఉంటున్నటువంటి వాటిని మన జీవితాల్లో చోటు చేసుకున్నప్పుడు అది సపరేషన్ ఎలా అవుతుందండి? కానే కాదు. గనుక ప్రేమిన వర్లరా, సాధ్యమైనంత వరకు బైబిల్ చెప్తుంది, తిమోతి పత్రికలో ఒక మాట రాయబడి ఉంది, అన్ని విషయంలో మీరు మితముగా ఉండు, సరళతే సత్యతే ఉళ్ళవరాగిర్రి. మూడవదిగా దినృత్తాంతముల రెండవ గ్రంథం 31:20-21 వాక్యాన్ని చూడండి. మీ కార్యాలని దేవుడు సఫలపరుస్తాడు రాబోయే రోజుల్లో. అయితే విశ్వాసంతో కూడిన ప్రార్థన చాలా ముఖ్యం. మీ కార్యాలని దేవుడు సఫలపరుస్తాడు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని సేవకుడు చెప్పే మాటల్ని మీరు నమ్మాలి. నమ్మి ఆ వాక్యము వాక్యానుసారంగా జీవించగలిగితే, కరెక్ట్గా ఒక పర్ఫెక్షన్గా ఉన్నప్పుడు మీరు ఏదనుకుంటే అది నా దేవుడు సఫలపరచునుగాక. లేకపోతే ఎక్కడో ట్రాక్ తప్పారు అని దేవుడు కూడా రిజెక్ట్ చేస్తాడు, వద్దు వీళ్ళకి అని. వాక్యానుసారమైన జీవితం ముఖ్యం. వాక్యం బాగా చెప్పారనడమో, లేకపోతే వాక్యం నాకు అన్ని తెలుసు అనడమో, వాక్యాలు అన్ని తెలుసు అని చెప్పుకోవడం ముఖ్యం కాదు, కానీ ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం చాలా ఇంపార్టెంట్. అందుకే యేసుప్రభు అంటారు, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు అంటే వాక్యాన్ని అనుసరించి నడిచేవాళ్ళే గొప్పవాళ్ళు. చెప్పేవాళ్ళు కాదు, లేకపోతే వినేవాళ్ళు కాదు, ఆ వాక్యాలు విరివిగా దేవుడు ఇస్తూ ఉన్నాడు. వింటూ ఉన్నాం, చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ వాక్యాన్ని మనం ఎంతగా అనుసరించి నడుస్తూ ఉన్నాం. అందుకే యెషయా చెప్పారు, నూరంతలుగా ఫలించాలి మనము. హల్లెలూయా. హిజ్కియా గురించి బైబిల్లో రాయబడి ఉంది. హిజ్కియా రాజై ఉండి అతని కార్యాలన్నీ సఫలత ప్రభు కలగజేస్తూ ఉన్నాడు. ఆ మాటను చదువుకుందాం. 2:29 హిజ్కియా. యెహోవా దృష్టికి అనుకూలముగాను, యథార్థముగాను, దేవుని మందిర సేవ విషయమందేమి, ఆ
చూడండి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను సక్సెస్ఫుల్గా తాను వర్ధిల్లుచు ఉన్నాడు హిజ్కియా రాజు. కారణం అతని యొక్క యథార్థత నమ్మకముగా పనిచేసే మనస్సు. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా దేవుని కొరకు దేవుని మందిర సేవా విషయంలో ధర్మశాస్త్ర విషయం అందేమి ధర్మం అంతటి విషయం అందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగిస్తూ వచ్చాడు గనుక అతడు సఫలుడయ్యాడు. హిజ్ కింగ్ రాజు అతను హిజ్కియా. యూదా దేశమందంతట అతడు రాజుగా ఉన్న ప్రారంభ దశలోనే దేవుడంటే దేవుని మందిరం అంటే ఎంతో మక్కువ కలిగి అక్కడ పరిచర్య జరిగేటట్లు సిస్టమేటిక్గా అన్ని అరేంజ్ చేస్తూ ఉన్నాడు. సిస్టమేటిక్గా దేవుని సన్నిధిని ప్రేమించి అక్కడ ఎక్కడ ఉన్న వస్తువులని అక్కడ సిద్ధపరిచి మందిరాన్ని ప్రేమించేవాడు, దేవుని యొక్క పరిచర్యని ఇష్టపడేవాడు ఆ రాజు. ఈ రోజుల్లో ఎంతమంది దేవుని యొక్క పరిచర్యని ఇష్టపడుతూ ఉన్నారు ఒకసారి ఆలోచించండి. కొరింథీ పత్రికలు పౌలు గారు చెప్తారు సంఘానికి, మీరు తిన్నా త్రాగినా మీరు ఎవరి నిమిత్తం చేయండి, దేవుని నిమిత్తమే చేయండి అంటాడు. ఈ సంఘ సహవాసంలో మీరు వర్ధిల్లటానికి గల కారణం ఏంటో తెలిసినా, మీరు దశంభాగాలు విషయంలో నమ్మకంగా ఉన్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పరిచర్య చేస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు మీ కార్యాలను సఫలపరుస్తూ ఉన్నాడు. దేవుని కొరకు నేను చేస్తున్నాను, దేవుని సేవ కొరకై నేను చేస్తూ ఉన్నాను అనే ఆ దృక్పథంతో మీరు దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు కాబట్టి మీ కార్యాలు సఫలమవుతూ ఉన్నాయి. హిజ్కియా రాజు అలాగే చేశాడు. రాజే ఉన్నవాడికి అతనికి ఎన్నో పనులు ఉంటాయి. దావీదు కూడా రాజే, హిజ్కియా కూడా రాజే, చాలామంది రాజులు పరిపాలించిన వాళ్ళు ఉన్నారు. కొందరు దేవుని సన్నిధికి వ్యతిరేకంగా పరిచర్యకు వ్యతిరేకంగా ఎదురు తిరిగి మందిరాన్ని నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది రాజులు దేవుని యొక్క సేవని పరిచర్యని ప్రేమించి సహకరించి ప్రోత్సహించి మందిరాన్ని కట్టించిన సొలొమోను ఉన్నాడు. దేవుని సన్నిధిని గురించిన ఒక ఆసక్తి కలిగి తను వర్ధిల్లాడు. హిజ్కియా కూడా వర్ధిల్లుచు ఉన్నాడు చూడండి. అందుకే మలాఖీలో దేవుడు అంటాడు, నేను తండ్రిని అయితే మీరు నాకు రావాల్సిన ఘనత ఏది. దేవుడు ఎవరిని గణపరుస్తాడంటే, ఎవరిని వాళ్ళ కార్యాలను సఫలత కలగజేస్తాడంటే, దేవుని సన్నిధిని ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిని గణపరుస్తారో, యేసుని ఎవరైతే గణపరుస్తారో వాళ్ళని దేవుడు వర్ధిల్ల చేయుదురుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిని ఎవరైతే ప్రేమిస్తారో, పౌలు గారు చెప్తూ ఉన్నారు మీరు పరిచర్య చేసిన వాక్యం కూడా చెప్తూ ఉంది, మీరు దశంభాగాలు ఇచ్చినా కానుకలు ఇచ్చినా పరిచర్య చేసినా చిన్న పని చేసినా మందిరాన్ని ఊడ్చినా వాయిద్యాలు వాయించినా పాటలు పాడినా ప్రసంగమే చెప్పినా వంటశాలలు వెళ్ళి అక్కడ మీరు పరిచర్య చేసినా పాత్రలు కడిగినా మందిరంలో ఎన్నో పరిచర్లు ఉన్నాయి. సండే స్కూల్ పరిచర్య చేసినా చూడండి, సేవ అంటే నేను ఒక్కరిని చేసుకోబోయేది కాదు. ఇద్దరు వాయించుకొని డబ్బడబాని కొట్టుకుంటే ఏం ప్రయోజనం, మీరుంటేగా జరిగేది. ఇద్దరి సపట్లు కొట్టుకుంటా సోత్రం 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 అనుకుంటే ఇంకెందుకు సేవ. అందుకే సేవ అంటే మేము మీరు కలిసి దేవుని యొక్క రాజ్యాన్ని మనం కట్టాలి. హల్లెలూయా. అందుకే సేవకులు అన్నారు, గొర్రెను గొర్రెనుగా అంటుంది కానీ కాపరి గొర్రెను కనడు. కొత్త వాళ్ళని తీసుకొని రావడం, ఉన్న ఇంట్లో ఉంటున్న విశ్వాస దేవుని పిల్లల్ని మీరు ప్రోత్సహించి తీసుకొని రావడం, వాళ్ళు రావట్లేదు చర్చికి, వాళ్ళు మారట్లేదంటే నువ్వు మారితే వాళ్ళు మారుతారు. ఆ మార్పు అనేది మొదట మీలో ప్రారంభం అవ్వాలి. ఎవరినో విమర్శించి వాళ్ళు రావట్లేదు అని కాదు, కానీ దేవుని యొక్క పని ఈ రోజుల్లో మీరు ఇచ్చుకి అవ్వాలి చేయగలిగితే మీ కార్యాలన్నీ నా దేవుడు సఫలపరచునుగాక. ఈ దేవుని సన్నిధి కాబట్టి గతంలో కూడా చెప్పినట్లు మరలా చెప్తూ ఉన్నాను, మీరు ఏమి చేసినా కూడా దేవుని నామఘనత కొరకే మీరు చేయుడి. హల్లెలూయా. కానుకలు ఇచ్చినా దశంభాగాలు ఇచ్చినా ఆ మందిరంలో పరిచర్య చేసినా వంట పని చేసినా మందిరం ఊడ్చినా ఏమి చిన్న పని పెద్ద పని చేసినా కూడా ఎవరి నిమిత్తం చేస్తూ ఉన్నారు, ఎవరి నిమిత్తం అండి, నా నిమిత్తమా, శ్యామన్న నన్ను మెచ్చుకోవాలి అని చేస్తూ ఉన్నారా. కానీ కాదే, యేసన్ గారు ఆ మధ్య ఒక మాట చెప్పారు. ఆ యేసన్ గారికి ఖర్జూరాలు కొబ్బరి చిప్ప ఇంకా ఒక కొన్ని సంచులు ఒక ఆమె తీసుకొచ్చిందంట. ఆ పూట వేరే వాళ్ళు వాక్యం చెప్పడానికి వచ్చారంట. అరే రే రే యేసన్ గారు లేరని చెప్పి
మరలా మందిరాన్ని తీసుకొచ్చిన ఆ ఖర్జూరాలు తినే తినుబండరాలను మరలా ఇంట్లో తీసుకెళ్ళి గోడకి మేకుంటే మేకు తగిలిచ్చిందంట ఆ సంచిని. వచ్చే వారం ఇద్దాంలే యేసన్న గారు వచ్చినప్పుడు అని ఒకరోజు రెండు రోజుల తర్వాత చూస్తే మొత్తం గండు చీమలు పట్టాయి వాటికి, గండు చీమలు పట్టాయి. అప్పుడు ఆదివారం వచ్చి అన్నదంట, అన్నా నీకు నీ కొరకు బలమైన తిండి తీసుకొచ్చాను, ఖర్జూరాలు, కొబ్బరి చిప్ప, బెల్లము, పటిక బిల్లం ఇవన్నీ తీసుకొచ్చాను, గండి జిమ్మలు పట్టే. ఆయన ఒకే మాట అనండి, ఎవరి కొరకు తెచ్చావు? యేసన్న కొరకు అని తెచ్చావు కాబట్టి అలా అయ్యాయి. దేవుని కొరకు తెచ్చాను అనుకుంటే చూడండి ఎంత డెప్త్ఫుల్గా ఉన్నాయి ఆ మాటలు. దేవుని కొరకు మనం చెయ్యాలి, కానీ ఎవరినో మెచ్చు ఎవరు నన్ను గణపరచాలి, ఎవరి ద్వారా నేను మెప్పు పొందాలని చేస్తే పొరపాటున కార్యాలు సఫలం కానేరవు, కానేరవు. ప్రేమిన వర్లరా, హిచ్కియ వలె మీరు దేవుని సన్నిధిని గురించిన మక్కువ కలిగి ఉన్నారు కాబట్టి మీ కార్యాలన్నీ నా దేవుడు సఫలపరచునుగాక. మీరు ఏమి చేసినా దేవుని నామ ఘనత కొరకు మీరు చేయుదురుగాక. హల్లెలూయా. ఇవి మూడు కార్యాలు సఫలం, వాళ్ళ జీవితాలు సఫలం అయ్యాయి. ఎవరెవరు? హిజ్కియా జీవితంలో, అబ్రహాము జీవితంలో, ఆ తర్వాత యోసేపు జీవితంలో. సఫలం కాకపోవడానికి మూడు కారణాలు ఉన్నాయి. క్లుప్తంగా రెఫరెన్స్ చెప్తాను మీకు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1-2 వాక్యాల్లో ఎందుకు కొన్ని కార్యాలు సఫలం అవ్వట్లేదు, వాట్ ఈస్ ద రీజన్, మూడు కారణాలు ఉన్నాయి. అక్కడ యాకోబు తన పత్రికలు రాస్తారు, మీరు నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, పోట్లాడుదురు గనుక మీరు మీ కార్యాలు సఫలత కలగట్లేదు. అడుగుచున్నారు కానీ మీరు పొందకపోలేరు, పొందట్లేదు మీరు. ఎందుకు? ప్రభా సోత్రం 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 అంటున్నారు, ఇంటికి వెళ్ళి అక్కడ పిల్లల మీద, భర్త మీద, లేదంటే భార్య మీద గొడవ, బూతులు తిట్టుకుంటే ఇక్కడ సోత్రం 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 ఒక్క నోట నుండి ఆశీర్వచనాలు, శాపవచనాలు వస్తున్నాయి. అప్పుడు మీ కార్యాలు ఎలా సఫలమవుతాయి అంటుంది బైబుల్. చూడండి, నరహత్య చేయుదురు, మచ్చరపడుదురు, పోట్లాడుదురు, 3 రీజన్స్ ఉన్నాయి ఆ వాక్యములో. పోట్లాట, గొడవ. ఇప్పుడు బాగానే కనబడతారు, సమయం వచ్చినప్పుడు బాయ్ బొంబాయి. అందరి గురించి నేను చెప్పట్లేదు కానీ సమయం సందర్భాలు వచ్చినప్పుడు సాధువులుగా ఉన్న వ్యక్తులు కూడా క్రూరంగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. క్రూరమైన మనస్తత్వం కలిగిన గలుకు స్వభావాల్లో మార్పు రావాలి, స్వభావాల్లో మార్పు రావాలి. మత్సరం అనేది నాకంటే ఎవరు ఎక్కువగా ఆశీర్వాదకరం ఉండకూడదు, నేనే క్షేమంగా ఉండాలి, నేనే బాగు ఉండాలి అనే ఆలోచన ఉంటుంది చూడండి, అది మత్సరం అంట. ఆ మధ్య రోడ్లో వెళుతూ ఒక ముళ్ళ పొద మంచి షర్ట్ వేసుకున్న వాళ్ళ షర్ట్లను చింపేదట. అడిగారట, ఏంటి నువ్వు రోడ్లో పోయే వాళ్ళ షర్ట్లన్నీ చింపుతున్నావు, ముళ్ళ పొద ఏమైంది నీకు అని. నాకేం కాలేదు, అలా చింపడం నాకు ఒక సరదా అన్నదంట. సరదా ఓ మత్సరం. ప్రేమిన వర్ల, సంఘంలో దేవుని ప్రజల మధ్యలో ఎప్పుడు కూడా మత్సరం ఉండకూడదు. నాకంటే నా తోటి విశ్వాసి, నాకంటే నా బ్రదర్, నాకంటే నా సిస్టర్ ఇంకా డెవలప్ అవ్వాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అనే ఆ ఆలోచనతోనే మీరు కొనసాగుదురు కాక. యాకోబు తన సహోదరుని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మామని మోసం చేశాడు, చివరికి దేవుణ్ణి మోసం చేయాలనుకున్నాడు. ఏం ప్రయోజనం? కానీ రిపెంట్ అయ్యాడు, తన జీవితంలో మరలా నూతన పరుచుకున్నాడు. బైబుల్ చెబుతుంది 140వ కీర్తన 8వ చరణములో 140వ కీర్తన 141వ కీర్తన 8వ వాక్యదల్లి భక్తిహీనుల కోరికలను తీర్చుకుము, వారు అతిశయించుకుంటున్నట్లు వారి ఆలోచనను కొనసాగింపకుము అని అంటాడు. భక్తిహీనుల కోరికలు నెరవేర్చుకుము, భక్తిగా ఉన్న వాళ్ళ కోరికల్ని దేవుడు నెరవేరుస్తాడు, సఫలతను కలగజేస్తాడు. భక్తిహీనంగా ఉండి పోట్లాట, మత్సరం, నరహత్య, ఆ స్వభావాల్లో మార్పు లేనప్పుడు కార్యాలు సఫలం కావని బైబుల్ చెబుతుంది. రెండవదిగా దృఢతాంతముల 2వ గ్రంథం 24వ అధ్యాయం 20వ వాక్యములో 2వ పూర్వకాల వృత్తాంత 24 నేత 28వ వాక్యదల్లి యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు గనుక మీ కార్యాలు సఫలం కావట్లేదు అని అక్కడ ఆ వాక్యాన్ని మీరు గమనించాలి. యెహోవా ఆజ్ఞలను మీరు మీరుచున్నారు. రూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి, ఏదైనా తప్పు చేస్తే వెంటనే శిక్ష. ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి, రూల్స్ లేదు గెలిచలేదని చెప్పి అలాగే ముందుకు వెళ్ళిపోయారు అనుకోండి, వెంటనే నాయన ఆపు నాయన కట్టు 2000 అంటాడు ఆ ట్రాఫిక్ పోలీసు. నేను పాటించను రూల్స్ అంటే
కుదరదు. ఖచ్చితంగా పాటించాలి. లోకములోని ఎన్ని ఆజ్ఞలు రూల్స్ ఉన్నప్పుడు పరలోక రాజ్యానికి చేరటానికి కూడా చూడండి, బైబిల్ చెప్తుంది దేవుని యొక్క వాక్యాన్ని ఆజ్ఞల్ని మాటని మీరితే దాని ద్వారా కార్యం సఫలం అవ్వవు, పరలోక రాజ్యాన్ని కూడా చేరలేరు అని బైబిల్ చెప్తుంది. 15వ అధ్యాయం సామెతల గ్రంథం 15వ అధ్యాయం 22వ వాక్యములో ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును అని రాయబడి ఉంది. ఆలోచనలు చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు సఫలమగును. ఎంతమంది ఆలోచన చెప్పిన వాళ్ళు ఉంటే, ఆలోచన చెప్పేవాళ్ళుంటే మంచిదే. ఒక 10 మంది కొడుకున్నారు, ఒక ఇల్లు కట్టాలి లేకపోతే పెళ్లి చేయాలి అన్నప్పుడు ఒక 10 మంది కూర్చొని ఆలోచన చేయడం మంచిది. ఏ ఆలోచన మంచిదైతే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓ ఇలా చేస్తే బాగుంటుంది అని. వీటికంటే ముఖ్యముగా ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తం, దేవుని ఆలోచన ప్రకారము చేసే వాళ్ళ ఆలోచన కార్యాలన్నీ కూడా దేవుడు సఫలపరచునుగాక. హల్లెలూయా. దేవుని ఆలోచన చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉంటారు కానీ వాటన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని దగ్గర ఆలోచన అడిగితే ఎంత బాగుంటుందండి. ఒక ఇల్లు కట్టుకున్నా, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలనుకున్నా, చిన్న పని కానీ పెద్ద పని కానీ ఎవరి దగ్గర ఆలోచన అవసరం అడగని అవసరం లేదు. మీరు భక్తులో దైవ భక్తులు ఎదుగుతున్న వాళ్ళే అయితే దేవుని దగ్గర మోకాళ్ళని ప్రార్థన చేసి చూడండి. దేవుడు ఒక గుడ్ అడ్వైస్, ఒక మంచి ఆలోచన ఇస్తాడు. అప్పుడు మీ కార్యాలు సఫలమవుతాయి. దేవుడు తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయం 12వ వాక్యములు చివరిగా యూదారాజైన అబియ దేవుని ప్రజలతో చెప్తూ ఉన్నాడు, దేవునికి విరోధంగా మీరు మాట్లాడవద్దు, ఒకవేళ అలా మాట్లాడితే మీ కార్యాలు సఫలం అవ్వవు అనే మాటలు. ఒక్క మాట చదువుకుందాం, 2వ పూర్వకాల వృత్తాంత 13వ అధ్యాయ 12వ వాక్యం. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. ఇశ్రాయేలు వారులరా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి చేసినను మీరు జయముందురు అంటాడు. ఎందుకో తెలుసిన, దేవునికి విరోధంగా మాట్లాడి మీరు ఎన్ని కార్యాలు చేయాలనుకుంటున్నా సఫలత కలగదు. దేవునితో పోట్లాడి యుద్ధం చేస్తే ఏం ప్రయోజనం, చేసినా మీరు జయం పొందరు. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అంటే, అబియా దేవునికి విరోధంగా మాట్లాడే అనుభవం, గర్విష్ఠులుగా ఉండి దేవుని ప్రజలు వాళ్ళు తగ్గింపు లేకుండా వాళ్ళు ప్రవర్తించి మాట్లాడే మాటలను బట్టి అబియా చెప్తూ ఉన్నాడు, మీ పితరుల దేవుడిని యెహోవాతో మీరు యుద్ధం చేయకూడి, వ్యతిరేకంగా మాట్లాడవద్దు. కొన్ని కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కొందరంటారు, ఎందుకు ప్రభు ఎందుకు చేశావు నాని ఈ కష్టాలు, ఎందుకు వచ్చాయి ఈ రోగాలు, ఎందుకు వచ్చాయి ఈ కష్టాలు అని దేవునికి ప్రశ్న అడిగితే దానికి మనం కారణమా? ఒక సహోదరి అంటుంది, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, దేవుడు ఎందుకు వాడితో పెళ్లి చేయట్లేదు నాకు అంటది నా దగ్గరకు వచ్చి. నాకు మండింది, అయినా గట్టికి సమాధానం చెప్పితే వికెట్ లేచిద్దని మౌనంగానే ప్రార్థన చేద్దామమ్మా ప్రార్థన చేద్దామా అంటాను. ఇప్పుడు జీసస్ ఏమన్నా నువ్వు పోయి ఆ అబ్బాయిని లవ్ చేయమని అడిగాడా? చూడండి, ఇలా చెప్తే వింటారు జాగ్రత్తగా మీరు. కొన్ని ఫాల్స్ వ్యక్తిగతంగా నీలో ఉండి దేవుడు కార్యాలు చేయాలేదంటే ఎలా చేస్తాడు? కనుక ప్రేమిన వర్లరా, దేవునికి విరోధంగా మాట్లాడితే దేవుడు సహించడు. ఎందుకు చేయట్లేదు దేవుడు, ఎందుకు చేయట్లేదు? ప్రేయర్ రిక్వెస్ట్ రాసిచ్చింది ఇంకొక అమ్మాయి, సేమ్ అదే, ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, వాడు పెళ్లి చేసుకోవాలి, వాడే వచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలి, రథం మీద తీసుకెళ్ళాలి మధ్యాకాశానికి అన్నట్లు. ఎందుకు తీసుకెళ్తాడు? ఒకసారి ఆలోచించండి. నెగిటివ్గా, పవిత్రతకు విరోధంగా, నీతికి విరోధంగా చేసే ఆ రిక్వెస్ట్లన్నీ దేవుడు రిజెక్ట్ చేస్తాడు. వ్యతిరేకంగా ఎప్పుడు కూడా దేవుని ప్రజలు నడవకూడదు. ఒకటి, స్వభావాల్లో మార్పు రావాలి. రెండవది, ఆజ్ఞల్ని మనం మీరకూడదు. దేవుడు చెప్పింది ఫాలో అవ్వాలి అంతే, రూల్స్ని మనం పాటిస్తూ ఉన్నాం. నేనైనా మీరైనా, ఒకసారి సడన్గా ఒక ట్రాఫిక్ పోలీస్ ఆపాడు, పొల్యూషన్ లేదు నా దగ్గర,
పాస్టర్ గారు మరి ఎవరైనా తప్పదండి ఫైన్ కట్టండి 100 రూపాయలు కట్టించుకున్నాడు. నేనైనా మీరైనా ఖచ్చితంగా తప్ప ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే. మరి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలన్నా కూడా ఆజ్ఞల్ని పాటించాలి, స్వభావాల్లో మార్పు రావాలి. మూడవది, దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. యోబు అన్నట్లు అనాలి, అనాలి ఏమని, యెహోవా ఇచ్చను యెహోవా తీసుకొనను ఆయన నామానికి మహిమ కలుగునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. విన్న ఈ మూడు మాటలను బట్టి దేవుడు మీ కుటుంబాల్లో మీ పిల్లల జీవితాల్లో ఎన్నో కార్యాలు సఫలపరుస్తూ వచ్చాడు. ఒకసారి ఈ పునరుత్థాన దినమున ఓ తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. నీ కార్యము సఫలమగును.